అద్వైతదీపం అవధూత రూపం మత సర్వసారం ధృత భక్త భారం శిరిడి నివాసం శ్రీతదాస పోషం శ్రీ మాతృ దేవత సూక్తులు. ఈ రోజు 4వ తేదీ. అతి వినయముతో వంగిన వారిని క్షమించకు. ఒరే బుజ్జి, మీ అమ్మ చస్తు చస్తు ఏ తేదీన ఏ సూక్తి చెప్పాలో రాసిచ్చి చచ్చింది. ఆ పిచ్చి నీకొచ్చి చచ్చింది, అది నా చావుకొచ్చింది. అమ్మ మాట బంగారు బాట. బావిలో ఓటేం కాదు. పూజ చేస్తున్నప్పుడు అలా చేద్దానా? ఒరే రవి, నెలలు కూడా నిన్న పసిపాపని కోట్ల రూపాయల ఆస్తిని నా చేతిలో పెట్టి నువ్వు విశ్రాంతిగా వెళ్ళిపోయావు. అమ్మాయిని మీ చేతిలో పెట్టినందుకు మీరు మాత్రం ఏం తక్కువ చేశారండి? దేవుళ్ళు లాంటి మొగుడు దొరకాలని పాప చేత ప్రతి సంవత్సరం ముత్యాల తరంబరాలతో సీతారామ కళ్యాణం చేయిస్తూనే ఉన్నారు కదా, ఇంకా కన్నీళ్ళు ఎందుకండి? లేదయ్యా, పాపను పెంచి పెద్దదాన్ని చేసి నువ్వు అన్నట్టుగా శ్రీరామచంద్రుడు లాంటి వాడి చేతిలో పెట్టే వరకు ఈ కన్నీళ్ళు అప్పుడప్పుడు పలకరిస్తూనే ఉంటాయ్యా. పెరిగి బారడైందండి. అమ్మాయి గారు పెళ్లి కుదిరితే నా తల్లనీలాలిస్తానని మొక్కున్నారు కదా, ఇంకో అరగంటలో ఆ బరువు బాధ్యతలు తీర్చుకుంటానన్న ఆనందంలో నేనుంటే ఉంటే ఉంటే అంటారంటండి. పెళ్లిలో పెద్దలందరికీ మర్యాదలు చేద్దామని నేనెళ్తే ఏ అమ్మాయి నువ్వు మగపండి పెడతారా? ఏ అమ్మాయి నువ్వు ఆడపల్లి పెడతారా? నీకు ఎంతమంది పిల్లలు? నీ దేవుడు అని ఉంటే ప్రశ్నలతో పిసికించేస్తున్నారు సార్. సార్ పెళ్ళి ఎవరికి? నేను అసలు అక్కడికి వెళ్ళండి సార్. పెళ్ళైన తర్వాత అమ్మాయి గారితో కలిసి తిరుపతి వెళ్ళి నీట్ గా గుండు కొట్టించుకుంటాగే. నీకెందుకు చిరాకు? నేను గీక్కోవాలి కానీ. ఏమండోయ్, ఇందాక నుంచి నా తల తెగ దురద పెడుతుందండి. ఏదో చెడు జరగబోతుందే తప్ప నాకు ఈ దురద రాదు.
నా మాట విని ఈ పెళ్లి ఒక ఆరు నెలలు వాయిదా వేయించండి. ఏమిటో ఆ మాట, శుభాంటు పెళ్లి జరగబోతుంది, వెధవ చూడతాను నువ్వు. మా పిచ్చి జనకుడు ఎప్పుడు ఇంతే అంకుల్, పెళ్లి చూపుల్లో కాళ్ళు దురదపడుతున్నాయి, కారు వాళ్ళది కాదన్నాడు, కారు వాళ్ళదే అని తేలింది, అరచేతులు దురదపడుతున్నాయి, పెళ్లి కూడా చదువుకోలేదన్నాడు, ఎంబీఏ సర్టిఫికేట్ చూపించారు. చూడు నీ తల్లో దురదకు, పేలో చుండ్రో కారణమై ఉంటుంది, పద చాకిరవలో ఉతుకుతుకిస్తాను. ఈ పిచ్చి నా కొడుకు మాట పట్టించుకోకండి, అమ్మాయి భవిష్యత్తు కూడా చెబుతున్నాను, నా మాట కొంచెం వినండి. ఏమిటండి అర్థం చేసుకునేది, ఒకటికి పది సార్లు ఆలోచించి మరి పెళ్లి నిశ్చయం చేశాను, మీ నాన్న అసలు తీసుకెళ్ళి. అది కాదండి, రవి నువ్వు అప్పగించిన బాధ్యతను ఈ రోజుతో గర్వంగా పూర్తి చేస్తున్నాను అనుకో. పెళ్లి ముస్తాబులో మల్లేశ్వరి నీ కూతురులా కనిపించడం లేదు, వనమాల పట్టుకున్న సీతాదేవిలా కనిపిస్తుంది అన్నట్టు పెళ్లి కొడుకు అచ్చం శ్రీరామచంద్రుడే అనుకో. ఏరా నీకు బుద్ధుందా, ఇంకో అరగంటలో పెళ్లి పెట్టుకుని కాఫీగా తాగుతూ కూర్చున్నావు. సారీ సిస్టర్, నాకు పెళ్ళవుతుందనే ఆనందంలో ఎంత తాగినా కిక్కెక్కట్లేదు. నోర్మయ్, ఇన్నాళ్ళు పెళ్లి కాలేదన్న దిగులతో తాగావు, ఇప్పుడు ఆనందంతో తాగుతున్నావు, సిగ్గుండాలి. ఉన్న ఆస్తంతా తాగుళ్ళకి తిరుగుళ్ళకి తగిలేశావు, మొదట పెళ్ళాన్ని ఫ్యాన్ కట్టి ఉరిదీసి చంపావు, ఇన్ని చేసినా లక్షలు ఖర్చు పెట్టి కేసు మాఫీ చేసి ఎంబీఏ చదివినట్టు దొంగ సర్టిఫికెట్ తెచ్చి రెండో పెళ్లి వాడన్న నిజాన్ని దాచి చచ్చి చెడి ఈ పెళ్లి కుదిరిస్తే విడిది పంపలో తాగుతూ కూర్చున్నావు. యు డోంట్ వరీ సిస్టర్, నేను ఎంత దాయితే అంత స్టడీగా ఉంటాను. కాసేపు బుద్ధిగా ఉండి ఆ మూడు ముళ్ళు వేసేస్తే ఆ తర్వాత కోట్ల రూపాయల ఆస్తి మనకు వస్తుంది. అసలే ఆ శంకరంగాడు సిబిఐ ఏజెంట్ లాగా మన మీద నిఘా వేశాడు. వాడి మోహం, వాడి కన్నదమ్ములు ఎక్కడున్నాయి? ఎక్కడా, ఇక్కడ. తలుపు దగ్గర ఏం చేస్తున్నావురా? అబ్బే తలుపు కొడితే మీకు డిస్టర్బెన్స్ అని తలుపుకి ఆనుకుని. ఈ దుర్గకి ముందు కళ్ళే కాదు వెనక వైర్లెస్ కూడా ఉంది. నీ దగ్గర ఇంత టాలెంట్ ఉందని నాకు ఇప్పుడే కదా తెలిసింది. మరి ఈసారికి నేనేం వెళ్ళేదనుకుంటా వదిలేసి. పెళ్ళయ్యేదాకా ఇక్కడే పడుండు, నిన్ను చంపాలో అవసరం లేదు, మళ్ళీ వచ్చి తెలుస్తా. జనక జనక జనక, ఎంత బ్యాడ్ పొజిషన్, పోట్ల గిత్తను గుంజ కట్టేసినట్టు ఎంత దారుణంగా కట్టేశారు. కట్టు విప్పాలా? జస్ట్ ఏ మినిట్. తేదీ 8 చూక్తి, విచారించి కానీ ఏ పని చేయకు, విన్నావుగా అమ్మ మాట చెప్పు. పోనీ పేపర్ మీద రాసి చూపిస్తావా? అంటే రాయవా? ఈ అహంకారమే నాన్న, అయినా ఏం చూసి నీకు అహంకారం? నీ నలుపు రంగు చూసుకోరా, నా ఎరుపు రంగు చూసుకోరా, చెప్పు నాన్న, చెప్పు చెప్పు చెప్పవా? అయినా కన్న తండ్రిది, కన్న కొడుకుతోనే నీకు సీక్రెటా, చెప్పు నాన్న. కానిస్టేబుల్ లాంటి కొడుకుతో కామెడీ చేస్తావా? చూడు నిన్ను ఇలా టార్చర్ చేస్తాను. కన్న తండ్రితోనే సరసాలాడతామంటరా అవుతావా? పెళ్లి పందిరా తగలడిపోతుంది, ముందు కట్లు. వారం జరిగిపోతుందండి బాబు. ఏమండోయ్, నా అనుమానమే నిజమైంది, ఈ పెళ్లి కొడుకు జాతకం అంతా కనిపెట్టేశారు. ఏమిటో కనిపెట్టేసింది? ఈవిడ గారు మాట్లాడిన ప్రతి అక్షరం నా బ్రెయిన్ లో క్యాసెట్ రికార్డ్ అయిపోయింది. నాన్న ఇక మాట్లాడేందుకు, క్యాసెట్ రివైండ్ చేసి ప్లేన్ ఎక్కు. గంట క్రితం ఏమిటి చెప్పింది నిజమా? ప్రతి ఆడదాని వెనక మగవాడి వెనక కొన్ని చరిత్రలు చమత్కారాలు ఉంటాయి, అన్ని పట్టించుకుంటే ఏ ఆడపిల్లకు పెళ్లి కాదు. మీరు అవే పట్టించుకోకండి. ఇంత మోసం చేసి ఏమీ పట్టించుకోదంటావా? చక్రం పోలీసులు ఫోన్ చేయి. అదే పొరపాటు, పీటల దాకా వచ్చిన పెళ్లి అమ్మాయి గొంతు దాకా వచ్చినట్టే, బలవంతంగా మూడు ముళ్ళు వేయించి అమ్మాయి కాపురానికి పంపిస్తావో అబ్బాయిని జైలుకి పంపిస్తావో నువ్వే ఆలోచించుకో. ఒరే కట్టా తాళి. అల్లారు ముద్దైన పెళ్ళేడు సీతమ్మ, ముస్తాబు కళ్ళార చూడగా ఓ కంట కన్నీరు ఓ కంట పన్నీరు ఆ తండ్రి చెంపల్లో జారగా.
ఎంత ధైర్యమే, నా తమ్ముడి మీదే చేయి చేసుకుంటావా? నా తమ్ముణ్ణి కాదని నీ మెళ్ళో ఎవరు తాళి కడతారో నేను చూస్తాను. నీ జీవితాంతం జీవస్థవంలా బతికేటట్టు చేయకపోతే నా పేరు దుర్గమ్మే కాదు. బాధపడుతున్నావా అమ్మా? నేను ఎంత దురదృష్టవంతురాలి అంకుల్. పుట్టగానే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాను. నన్ను పెంచిన పాపానికి మిమ్మల్ని బాధ పెడుతున్నాను. ఎన్ని గాయాలు తగిలితే వెదురు వేణు అవుతుంది, ఎన్ని బాధలు భరిస్తే ఆడపిల్ల దేవతవుతుందమ్మా. నిన్ను చేసుకోవటానికి ఆ శ్రీరాముడు ఎక్కడో పుట్టే ఉంటాడమ్మా. నువ్వు ఇక్కడే ఉంటే ఇలాగే ఆందోళన పడుతూ ఉంటావు. స్థలం మారితే మనసు కుదుట పడుతుంది. కొంతకాలం పాటు మన ఎస్టేట్ గెస్ట్ హౌస్కి వెళ్ళి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోమ్మా. నా మాట కాదనుకు తల్లి, నా మాట కాదనుకు. అమ్మా, కింద అమ్మవారి గుడి ఉంది, వెళ్ళి దండం పెట్టరా. వెళ్ళు. అలాగే. పూలు తీసుకోండి అమ్మా. అమ్మవారికి మనసులోని కోరిక చెప్పుకొని దోసుడు పూలు వెయ్యండి. కోరిన కోరిక నెరవేరకపోతే ఈ పూలు అమ్మడం మానేస్తాను. ఎవరమ్మా ఈ దేవత? మల్లెమ్మ తల్లి. ప్రేమించినోడు పరిస్థితులకు తల వంచి పారిపోతుంటే ఇక్కడే శూలంతో గుండెల్లో పొడుచుకుని కన్ను మూసింది. ఈ దేవతకు దోసుడు పూలతో పూజ చేస్తే కాబోయ్య మొగుడు కల్లో కనిపిస్తాడు. అలాగా, నాకు ఈ బుట్టడు పూలు ఇచ్చే. అయితే ఇంకేం తల్లి, కాబోయే మొగుడు కల్లో ఏంటి, కళ్ళెదుటే కనిపిస్తాడు. సరే పాడండి, ప్రకృతిని పరవశింపచేసేట్టుగా ఉంది మీ పాట. నా పాటకి రూపం చెప్పిన మీ పేరు? మీ పాటలోని మొదటి రెండు అక్షరాలే మళ్ళీ. అవును, మల్లీశ్వరి, అందరూ మళ్ళీ అంటారు. బైదిబై, మీ పేరు? రాము. బాలుగారిని కూడా మెప్పించేలా ఉంది మీ పాట. భలేవారే, ఏదో ఈ కొండల్లో కోనలో కూనరాగాలు తీస్తూ బతికేవాణ్ణి. అలాంటి గొప్పవాళ్లతో నన్ను పోల్చకండి. ఇంతకీ పాట పూర్చేయనంటారా? లేదు, మీకోసం కాకపోయినా నా కోసమైనా పాడుకోవాలిగా. మీకోసమా అంటే? అది లైఫ్ సీక్రెట్. అంత సీక్రెట్ అయితే చెప్పక్కర్లేదు, కానీ పాట పూర్చేయండి ప్లీజ్. మళ్ళీ
అంటూ నీ పేరే అంటుంటే మళ్ళీ మళ్ళీ అది అందినాక పుదురేది కిరబూసి నాక దరహాస రేఖ పిరితేనే వాక ఎదనిందగా వెలుగు చిలుపు పోలిక ఇలకు దిగిన తారక మదన కథల తొలి వేదిక ముని మాపుల కను పాపల మణి దీపిక నీవేనే మళ్ళీ 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 అంటూ నీ పేరే అంటుంటే మళ్ళీ మళ్ళీ పాట విన్నాను. మీ పాట చాలా బాగుంది, పాటలో భావం ఇంకా బాగుంది. ఏమండో మీ పొగడ్తలతో నన్ను జీడిమామిడి చెట్టెక్కిస్తున్నారు. నాకు కావాల్సింది మీ పొగడ్తలు కాదు. ఏం కావాలో అడగండి. కాదనకుండా లేదనకుండా ఇచ్చేస్తారా? ఏమిటి? ఏముంది? సింపుల్, 2000 ఇచ్చేయండి. డబ్బా? చూసారా చూసారా, డబ్బనగానే దెబ్బతిన్నారు. ఇదే పాట వేటూరు రాసి బాలసుబ్రహ్మణ్యం పాడితే ఆ ఖర్చు ఈ ఖర్చు అన్ని ఖర్చులు కలిపి 100,000 రూపాయలు ఖర్చు అయ్యేది. నా పాటకి 2000 ఇవ్వలేరా? మీకెందుకంత డబ్బు? అది లైఫ్ సీక్రెట్. ఇప్పుడేగా పరిచయం అయ్యారు, అప్పుడే చెప్తే బాగుండదా? ఎవరమ్మాది? రా, వస్తున్నా బాబాయ్. చీకటి పడే లోపు గెస్ట్ హౌస్ చేరాలి కదా. ఎక్స్క్యూజ్ మీ మేడం, నా 2000 ఇచ్చేసి వెళ్ళిపోను. 2000? దేనికి? ఏం లేదు బాబాయ్, ఈయనో మంచి పాట పాడి వినిపించారు. పాట పాడి వినిపించినందుకు 2000? టూ మచ్. ఏంటా మచ్చు? ఆ పాట విన్నారంటే మళ్ళీ మళ్ళీ వినిపించమని మీరే అడుగుతారు. అంతలేదులే బాబు, నేను కూడా కొద్ది గొప్ప పాటగానే, నా పాట విన్నావంటే నువ్వే 2000 ఎదురిస్తావు. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపట మెరుగని కరుణామయులే, తప్పులు మన్నించుటే దేవుని సుగుణం. 2000 కర్మ, నువ్వు మళ్ళీ పాట పాడని ప్రామిస్ చేస్తే 100,000 రూపాయలు ఇస్తా నీకు. మీ పాట రేటంతో తర్వాత తేల్చొచ్చు, ముందు నా డబ్బు నాకు ఇవ్వండి. ఏంటి ఇచ్చేది డబ్బు? నీ పాటకు నా పాట చెల్లు. బాబు, ఇతని మ్యాజిక్లు మేము చాలా చేశాం, పదమ్మా. ఓకే, సరే వెళ్ళండి. నా డబ్బు ఎలా వసూలు చేసుకోవాలో నాకు బాగా తెలుసు. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఈ కొండల్లో తిరిగే కుర్రాలు నమ్మకూడదమ్మా. యో అన్నట్టు అమ్మాయి, కుర్రాడు ఎర్రగా బుర్రగా ఉన్నాడు కదా అని చెప్పి నమ్మేశావు. అవకాశం దొరికిందంటే ఈ కుర్రాళ్ళు ఆడపిల్లని పొదల చాటికి తీసుకెళ్ళి అఘాయిత్యం చేయడానికి కూడా వెనకాడరు. జనక జనక, చూడు నీ వెనక. వీరేంటి మన్నిపాలు అవుతున్నాడు? కొంపదీ నా మాటలేం లేదు కదా. ఏం
ఏంటి బాబు వెనక పడొస్తున్నా? కత్తి చూపించి బెదిరించడానికా? బెదిరించి లాక్కోవడానికి నీ దగ్గరే ఉంది, ఆ కోర్టు కూడా నీది కాదని తెలుస్తోంది. నీ ఎస్టిమేషన్ చాలా తప్పు, పంచ కూడా అతనిది కాదు. అది కూడా తెలుసులే. ఇదిగోండి మీ పర్సు. మనసుని పర్సుని ఎప్పుడు పారేసుకోకూడదు. అందులో డబ్బు కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. కరెక్ట్గానే ఉంది. మీ డబ్బు కరెక్ట్గా ఉందంటే నేనెంత కరెక్టో ఆలోచించండి. అందుకే కరెక్ట్గా ఆలోచించి నా పాట రేటు 2000 కరెక్ట్గా ఇచ్చేయండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఇప్పుడు ఇవ్వడానికి పర్సు ఒప్పకపోతే మనసొప్పినప్పుడే ఇవ్వండి. ఇవ్వకపోతే వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీ, ధర్మ వడ్డీతో సహా నేనే వసూలు చేసుకుంటాను. వస్తా. ఎంత నిజాయితీగా నటించాడు. మరదే కుళ్ళంటే నీకంటే ఎవరు బాగా నటించారా భరించలేవుగా. కారెక్కు డ్రైవర్. ఇది ఒక శాడిజం. ఎవరది? చిచ్చి, శత్రుత్వం ఉంటే చేయి చేయి కలిపి బలాబలాలు తేల్చుకోవాలి కానీ కరెంటు కనెక్షన్ ఇచ్చి తల కురివి పెట్టాల్సిన కన్న కొడుకునే చెప్పాలి ప్రయత్నిస్తావా? చీ, ఆగ్రా చంపాలనుకుని నిన్ను కదరా వెధవా. ఓహో, నిన్ను నువ్వే చంపకూడమా? యు మీన్ సూసైడ్? కాదురా, ఆ మల్లీశ్వరుని చంపడానికి బాత్రూమ్ లో టవల్ తీసుకోవడానికి బారు మీద చెయ్యి పెడుతుంది, కరెంట్ షాక్ కొట్టి హరిమంటుంది. ఆ రోజు అందరితో తిట్లు తిని కూతురి భవిష్యత్ అంటూ పెళ్ళాపావు, ఈ రోజు చంపాలని చూస్తున్నావు. అసలు నేను అర్థం చేసుకోవడం నా వల్ల కావడం లేదురా. పెళ్ళాపింది దానికోసం కాదురా, నా కోసం. తను పెళ్ళైతే ఆస్తి మనం దక్కించుకోవాలంటే దాన్ని, దాని మొగుణ్ణి, బిడ్డ పుడితే వాణ్ణి, ముక్కుని చంపాలి. మర్డర్ల సంఖ్య తగ్గించుకోవడం కోసం నేనే పెళ్ళాపించేశా. ఆస్తి కోసం మర్డర్ల? మరి మా అన్నగారు పోతూ పోతూ, ఊరే తమ్ముడు ఈ 1,00,000 రూపాయలు ఉంచుకో అన్నాడా? లేదే. ఓ 10 లక్షలు ఇచ్చి సెటిల్ అవరా అన్నాడా? లేదే. కనీసం 1 లక్ష ఇచ్చి సర్దుకోరా అన్నాడా? లేదే. మరి నేనేమన్నా ఎర్రి పప్పనా? అందుకే సైలెంట్ గా దీన్ని లేపేసావనుకో ఆస్తి మొత్తం మందైపోద్ది. చేతులు గొక్కుంటున్నావా జనక? దరువు కార్యక్రమాలు ఉంటాయేమో, ప్రయత్నాన్ని పునః పరిశీలించు. ఏమీ పరిశీలించక్కర్లేదు. ఈసారి ప్లాన్ చాలా పక్కడ్బందిగా వేచాను. రాంగ్ నెంబర్ తగిలే అవకాశమే లేదు. నాకున్న తలని పిల్ల నువ్వే. నువ్వు కాస్త సైలెంట్ గా ఉంటే చాలు. నేను సైలెంట్ గానే ఉంటాను, కానీ దాని మీద నీ వేలిముద్రలు పడ్డాయేమో. పోలీసులకు పట్టుబడితే వాళ్ళ దొరువెలా ఉంటుందో ఊహించుకో. కరెక్ట్ గా గుర్తు చేసేవరా? ఆ సంగతే మర్చిపోయాను. కరెంట్ షాక్ కొట్టిందిరా, ఆ కర్ర బట్టి చెయ్యి మీద కొట్టరా కొడక. అన్నం పెట్టిన చేతిని దండించకము. చేతి మీద తప్పితే ఎక్కడ పడితే అక్కడ పిచ్చకుట్టడు కొడతాను. ఆలస్యం చేసామంటే డైరెక్ట్ గా పాడి కట్టాల్సిందేరా. తొందరగా చేతి మీద కొట్టరా. కుదరదు నాన్న. ఏమైంది బాబాయ్? అదే అది వర్షం కురిసింది కదమ్మా. వాచ్మెన్ ఎక్కడన్నా కరెంటు లూజ్ కనెక్షన్స్ ఉందేమో చూడమంటాను, నీకు అదో చూద్దామని వచ్చా. అబ్బా, కళ్ళల్లో పెట్టుకుని చూసే మీరుండగా నాకేం జరుగుతుంది బాబాయ్? మరే పాపం పిచ్చి పిల్ల. పిచ్చి పిల్ల ఎరా, కన్న తండ్రిని కూడా చూడకుండా సాగు బతుకుల్లో ఉంటే నిశ్చయం చెడుకొడతావా? కన్న తండ్రి ఏంటి? నువ్వు చేసిన పాడు పరికి నీ కన్న తండ్రి బతుకున్న పిచ్చ గుట్టుడు గుట్టుండేవాడి. ఇంకా నచ్చుకుంటే ఎక్కడ నుంచున్నారంట రా? మీరు చేసిన 6 నెలలు తోట పనికి ఇచ్చిన 1,000 రూపాయలు చాలు. వెళ్ళనే. ఇది మరీ అన్యాయం బాబు. ఏంట్రా అన్యాయం? ఏంట్రా అన్యాయం? నా చేతిలో ధర్మ కాటా లేదు కానీ నాకంటే ధర్మం ఎక్కడుందిరా? ఇంకోసారి మీ మొఖనాలు చూపించదు. వెళ్ళనే. వస్తామండి, ఇంతకన్నా మోసం లేదు. పొద్దున్నే 4 నోళ్ళు కొట్టి 1,000 రూపాయలు సంపాదించా ధర్మభోణి. అయ్యా బాబు, ఏనానా మళ్ళీ పాట పాడదామని వచ్చావా? అది కాదు సార్, ఫారెస్ట్ ఆఫీసర్ నా దగ్గర అప్పు తీసుకుని లెక్కల్లో తేడా చూపించి బొక్క పెట్టాలని చూస్తున్నాడు. కరెక్ట్ లెక్క చెప్పి సాయం చేస్తారని. ఓహో, ఈడు కూడా లెక్కలో పూర్ స్టూడెంట్ అనుకుంటా. ఈయన లైన్లో పెట్టి 300 నొక్కేస్తే. చెప్పు బాబు, ఏంటా లెక్క? ఏమా కదా? నేను మీకు 2,000 ఇచ్చానండి. మనసులో తమాషా కనుకోండి. తమాషగా అయితే 2,000 కర్మయ్య, 3,000 అనుకుంటా. అనుకున్నారు కదండి, అందులో 1,000 తిరిగి ఇచ్చేసా. ఇంకా మీరెంత ఇవ్వాలి? ఇదే పిల్లకాయ ప్రశ్న అంటే 2,000 ఇవ్వాలి. అక్కడే తొక్క మీద లెగ్గేశారు, 2,500 ఇవ్వాలి. ఏమయ్యా, నువ్వు నా దగ్గరకి లెక్కలు తెలుసుకోవడానికి వచ్చావా, లేక నువ్వే నాకు దొంగ లెక్కలు నేర్పడానికి వచ్చావా? ఏమిటి జనక మీ వివాదం? ఏం లేదురా, ఏం నాకు 3,000 రూపాయలు ఇచ్చాడే అనుకో, అందులో నేను 1,000 రూపాయలు తిరిగి ఇచ్చేస్తే ఇంకా నేను ఇవ్వాల్సింది 2,000 కదా. జస్ట్ మినిట్, తేదీ 11 సూక్తి.
కన్న తండ్రిని కనికరించి అనుసరించు. విన్నావా అమ్మ మాట? ఈ రోజంతా నీకు తలాడించడమే కాని నేను తోకాడించను. అమ్మయ్యా, ఎన్నాళ్ళకి మన ఇద్దరి మధ్యన ఏకాభిప్రాయం కుదిరిందిరా. యా, ఈ పెద్దరాయుడి తీర్పే పెట్టే, నువ్వు అతనికి ఇవ్వాల్సింది 2000. అబద్ధం, నాకు రావాల్సింది 2500. ఈ పెద్దరాయుడి తీర్పుకి ఎదురు చెబుతావా? నీకు రావాల్సింది 2500. ఏంటి మీ గొడవ? రెండు పెద్ద మనుషులు, ఇతనికి మా నాన్న 3000 ఇవ్వాలి. ఇవ్వక్కర్లేదురా, ఇవ్వాలి అనుకోవాలి. ఎలా అనుకున్నా లెక్క లెక్కే మధ్యలో డిస్టర్బ్ చేయకు. చూడండి, మా నాన్న ఇతనికి 3000 ఇవ్వాలి, 1000 రూపాయలు ఇచ్చేశాడు. ఇంకెంత ఇవ్వాలి? 2000 ఇవ్వాలి. చూసావా, సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఇదే తీర్పు. ఇక నువ్వు ఎంత అల్లరి చేసినా ఒక్క పైసా కూడా మా నాన్న ఎక్కువ ఇవ్వడు. ఇక నువ్వేం చేసుకుంటావు, వచ్చేసుకో. ఎంత అన్యాయం! సర్లే, ఆ 2000 ఇచ్చేయండి. ఏంటి ఇచ్చేది? ఇంకివ్వాలి. విన్నారా విన్నారా, మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నాడు. ఏంటయ్యా, అతను 2000 అతనికి ఇచ్చే, నీ లెక్కే కరెక్ట్ ఒప్పుకున్నాడుగా. ఒప్పుకోమంటానికి నువ్వెవరు? పుచ్చుకోవడానికి ఆయన ఎవరు? 3000 తీసుకున్నాను అనుకో అన్నాడు. అనుకున్నాను అన్నా, ఎక్కువ మాట్లాడితే వడ్డీ కూడా అడుగుతాడు. మర్యాదగా 2000 ఇచ్చేది. ఏమయ్యా పెద్ద మనిషి, ఇతనికి బాకీ ఉన్నట్టు నీ కొడుకే ఒప్పుకున్నాడుగా. మర్యాదగా ఇస్తావా ఖాళీలు కొట్టమంటావా? అబ్బా వద్దు బాబు, ఆ ధర్మ ఖాతాలో రాసుకుంటా. రాసుకోండి, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాను. అదే వద్దు బాబు, జన్మలో కనపడదు. థ్యాంక్స్ అండి. మోసం దగా కుట్ర, మోసగాళ్ళకి మోసగాన్ని. నా దగ్గర 2000 కొట్టేశారా? పోతే పోయింది రా, వ్యథవ 2000. లెక్కల్లో వాడికంటే మనమే గొప్పని ప్రపంచానికి చాటి చెప్పావు. అనుకోరా 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 అంటనే ఉన్నా. ఎట్ అనుకునేది? లెక్క లెక్కే అని దగ్గర 2000 రూపాయలు ఇప్పించావు. శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. సర్వాభీష్ట ఫల సిద్ధిరస్తు. పేరేమిటమ్మా? మల్లీశ్వరి. నీ పేరు కాదమ్మా, ఆయన పేరు. ఆయన పేరు నేను చెప్పాలా? ఓహో, భర్త పేరు భార్య చెప్పదు కదా బాబు. అర్చనేగా? అవునండి. పేరేమిటి? మల్లి. నేను అడిగింది నీ భార్య పేరు కాదయ్యా. నేను చెప్పింది కూడా నా కాబోయే భార్య పేరు. ఏమిటో అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. మంత్రాలు మర్చిపోతానో ఏమో. అర్చన చేయడం మంచిది. ఓం మల్లీశ్వరి దేవదా మల్లి. మిస్టర్, అల్లరి చేయడానికి వచ్చావా? కాదండి, అర్చన చేయించడానికి వచ్చాను. నీకు భక్తి శ్రద్ధ ఉండి వచ్చావా? భక్తి ఏమో కానీ శ్రద్ధ ఉంది కాబట్టి వచ్చాను. ఓం మహాలక్ష్మీ దేవతా ప్రసాదేనః ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తో. ఈ బుట్ట నాది కాదండి. అరే, ఈ బుట్ట ఆమెదండి. బుట్టలది ఏముందమ్మా, మీరే మార్చుకోండి. భలే భారే, ఈ రోజు బుట్టలు మార్చుకోమన్నారు దక్షిణ కోసం, రేపు దండలు మార్చుకోమంటారు. అంటారంటారు, అర్చకుని బుట్టలు వేసుకుని బుట్టలు మార్పిస్తారా? తీసుకోండి మీ బుట్ట. ఏమండోయ్, ఒక్క నిమిషం, మీ కోపం ఎందుకో నాకు తెలుసులేండి. నా పాట విన్న బాకీ ఎక్కడ అడుగుతాను అని కోపంతో భయపెట్టి తప్పించుకుంటున్నారు. నాకంత అవసరం లేదు. ఓన్లేండి, మీ దగ్గర నుండి నాకేం రావాలో ఎంత రావాలో అంతకంత ఆ దేవుడే దగ్గరుండి మీ చేతిప్పిస్తాడు. చూసారా సత్యం? దేవుడా, ఈరోజు బోణి బాలేదు, తర్వాత నా ప్రోగ్రాం ఏమిటో నువ్వే చెప్పాలి. తప్పకుండా చెప్తాను. ముల్లుని ముల్లుతోనే తీయాలి అన్నట్టు ఆ రామగౌడ మనకు చేసిన మోసాన్ని మోసంతోనే జయించాలి. అందుకే 5000 పెట్టి ఈ గుర్రని నీ చేత కడిపించారు. ఈ దెబ్బతో మనం పోగొట్టుకున్న 2000 రికవర్ అయిపోవాలి. జాగ్రత్తరై మనం చాలా తెలివిగా ప్రవర్తించాలి. నేను ప్లాన్ వేయను సక్సెస్ గా. హలో బాబా బాబు, ఒక్క నిమిషం. ఏమిటి? ఏం లేదయ్యా, ఒకడు మమ్మల్ని లెక్కలో మోసం చేసి ఈ గొర్రెను మాకు అంటగట్టాడు. నువ్వైతే లెక్కలో కరెక్ట్ ఉంటావని మా ద్వారా ఆశ. ఏమిటా లెక్క? ఏం లేదు, నేను నీకు ఈ గొర్రెను 5000కి అమ్మాను. ఈ గొర్రెను 5000 పెట్టి నీ దగ్గర కొంటానికి నేను ఏమన్నా పిచ్చోడ్నా? అనుకో, లెక్కల కోసం అనుకో. అనుకోవాలా? అనుకున్నాను. అందులో 3000 నువ్వు నాకు తిరిగి ఇచ్చేసావు. ఇంకా నువ్వు నాకెంత ఇవ్వాలి? 2000. అక్కడే బిర్యానీలో కాలేశావు. నువ్వు ఇవ్వాల్సింది 3000. 2000. హైటూ పర్సనాలిటీ ఉంది కదా అని డామినేట్ చేయాలని ప్రయత్నించకు. నువ్వు ఇవ్వాల్సింది 3000. 2000. 3000. 2000. 3000. 3000. 2000. రండి పెద్ద మనుషులు, ఈ చిన్ని సమస్యను మీ పెద్ద మనసుతో పరిష్కరించండి. ఏం లేదండి, నేను ఈ గొర్రెను ఈయనకి 5000కి అమ్మాను. లెక్క కోసం అనుకోమన్నాడండి. అబ్బా లెక్క కోసం లేవయ్యా, అనుకో. 3000 తిరిగి ఇచ్చేసాడు. ఇంకా ఎంత ఇవ్వాలి? 2000. 3000. 2000. 2000. 3000. 2000. 2000. సరే ఇచ్చి. 2000 ఎందుకు ఇవ్వాలి? అదేం ప్రశ్న అయ్యా, ఏమండి ఇప్పుడే కదా అతను మీ ముందు ఒప్పుకున్నాడు 2000 ఇవ్వాలని. అలాగా, సరే తీసుకోండి. కన్ను కన్ను పన్నుకు పన్ను సిద్ధాంతం ఎలా ఉంది? చాలా బాగుంది. ఆలస్యం ఎందుకు? గొర్రెనిచ్చేయండి.
గొర్రెనా? దాన్ని నాకు అమ్మేశారుగా ఇచ్చేయండి. ఇదేంట్రా? అదేం కుదరదు, మా గొర్రెని మేమెందుకు ఇవ్వాలి? ఎందుకేమిటా గొర్రె 5000 కమ్మేసేవనంటే ఎలా? మర్యాదకి ఇస్తారా, ఒళ్ళు వాచేలా కొట్టమంటారా? శాంతి శాంతి బాబు, ఎవరు ఎవరిని కొట్టక్కర్లేదు బాబు. అసలు జరిగిందేమిటో మీరు ఎంత సావధానంగా విని. ఇంకా ఏమిట్రా వినేది, మళ్ళీ నా జోలికి వచ్చారు. ఇది అన్యాయం బాబు. మొన్న 2000, ఇవాళ 3000, టోటల్ గా 5000. అసలు ఈ లెక్కల్లోనే ఎక్కడో తేడా ఉంది జనక. ఆ తేడా అంతా నీ బుర్రలోనే ఉంది. ఏమండోయ్, ఇన్నాళ్ళకి మీరు ఒంటరిగా దొరికారు. బంధమైనా బాకీ అయినా ఒకనాటితో తీరిపోదండి. దూరం అయ్యే కొద్దీ ఎక్కువై వెతుక్కుంటూ వస్తుంది మీలాగా. మొత్తానికి నా మనసంతా మీ అరచేతుల్లో జారిపోకుండా పట్టుకున్నారు. నా చేతుల్లోనా? అవును, మీరివ్వాల్సిన 2000 ఆ పర్సులోనే ఉన్నాయి. ఆ 2000 మీదే నా మనసంతా ఉంది. అవును, ఏంటిలా వచ్చారు? డ్యామ్ చూడ్డానికా? నాకన్నా ఈ ఊళ్ళో ఎక్కువ తెలిసిన గైడ్ ఇంకెవ్వరూ లేరు. పదండి, తిప్పి తిప్పి చూపిస్తాను. గంటకి 1000 రూపాయలు ఇవ్వండి చాలు. ఏది బాబు చిన్న స్మైలీ? దానికి రేటుంది తెలుసు కదా, ఇవ్వమంటారా? అక్కర్లేదు, ఫేస్ చూడు. గంటకి 1000 లక్షద్దు, మాకు కళ్ళు కళ్ళు ఉన్నాయిలే. పోనీ ఆ పాత బాకీ సెటిల్ చేసి వెళ్ళండి. ఏంటి, నీకేదో అప్పున్నట్టు వెంట పడుతున్నావు? చచ్చిన పైసా ఇవ్వను. ఏమండి, కింద చాలా డేంజర్, జాగ్రత్తగా వెళ్ళండి. మీరు రిస్క్ లో పడితే నా బాకీ దేవుడి లెక్కలో పడిపోతుంది. వెరీ సారీ, మీ మాట వినకుండా వెళ్ళినందుకు నిజంగానే ప్రమాదంలో పడ్డాను. జరిగిందాని గురించి బాధపడకండి, భగవంతుడి దయవల్ల ప్రమాదం తప్పింది. మీరు చేసిన సహాయానికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి అడగండి. డబ్బా ఇంకేమైనా? భలే వారండి, ఆడపిల్ల ప్రాణాలకు విలువ కట్టే దళారులా కనిపిస్తున్నానా మీ కంటికి? చచ్చా, అదేం కాదండి. చూడండి, నాకు డబ్బుతో అవసరం ఉంది, కానీ డబ్బు మీద ఆశ లేదు. మీ అవసరం ఏంటో నాతో చెప్పకూడదా? అది లైఫ్ సీక్రెట్, ముందు ముందు మీకే తెలుస్తుంది. పోనీ, మీరు నాతో వస్తారా? ఎక్కడికి? మీ అవసరానికి తగ్గ డబ్బు సంపాదించే అవకాశం నేను ఇప్పిస్తా. ఉద్యోగమా? అది పర్సనల్ సీక్రెట్. ఓహో, నేను విసిరిన బాణం నాకే తిప్పి కొట్టారన్నమాట. ప్లీజ్, నా మాట కాదనకండి. ఆపదలో ఉన్న నన్ను ఆదుకున్నారు, అవసరంలో స్నేహితురాలిగా నేను మీకు సహాయం చేయకూడదా? సరే, మీ ఇష్టం. అమ్మయ్యా, మీరు నాతో వస్తున్నారుగా. థ్యాంక్ యూ వెరీ మచ్. చున్నమ్మడు ముత్తు పెట్టి చూసుకోవే బొమ్మడు, చేసుకు
మూత పట్టుకొచ్చి పిల్ల చల్లదాయమాకే ముద్దు కోసం వచ్చి పాల బుక్క దాచుకొనకి లేక బుక్క దాచుకొనకి ఏంటంటారంటే ఈ జుట్టు పెట్టే హింస భరించలేకపోతున్నానండి. తలనిండా ఒకటే పేలు, కొన్ని ఉంటే ఉన్నాయి కదా అనుకుంటే వాటిలో అసమ్మతి వర్గాలు, తీవ్రవాద గ్రూపులు, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటాలు. ఈ తలేదో వాటి బాబుగారు సొత్తైనట్టు. పోనీ అది మన వ్యక్తిగత సమస్య కదా ఊరుకుందామంటే మొన్న బజార్కెళ్తే ఒకటి పిర్ర మీద ఠపామని కొట్టి హాయ్ డార్లింగ్ అంటాడండి. నిన్న బస్ ఎక్కితే అమ్మాయి అనుకుని ఎనగించి ఒకటి పిచ్చి పిచ్చి గారు ఒక్కసి జుట్టు పట్టుకుని లాగాడండి. నవ్వుతారేంటి సార్, ఇందాక ఓ వెదవుకి ఇంజక్షన్ ఇవ్వబోతే చిన్నగా పొడువు సిస్టరు అని దీర్ఘం తీసి మరీ చెప్పాడు. వీడి దీర్ఘం తగలడా, నా వల్ల కాదండి అయ్యా. మీరు ఏదో సంబంధం చూసి అమ్మాయి గారి పెళ్లి ఖాయం చేయకపోతే నన్ను ఎవడో ఒకడు లేపు పోవడం ఖాయం. నేను అమ్మాయి పెళ్లి ప్రయత్నమే ఉన్నాను, ఊరికే విసుకొ రోజు నీ నష్టమే లేకపోతే. బాబు హలో. హలో అంకుల్. ఏమా నువ్వా, ఎప్పుడొచ్చా? ఇప్పుడే అంకుల్, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను. ఏమిటమ్మా అది? నా కాబోయే భర్తని నేనే సెలెక్ట్ చేసుకున్నాను. ఎవరమ్మా అతను? అతని పేరు రాము. మిగిలిన వివరాలన్నీ తర్వాత చెప్తాను. అతన్ని మీకు చూపించాలని మన గెస్ట్ హౌస్లో ఉంచాను, ఇప్పుడు మీ దగ్గరికి పంపిస్తాను. ఎలా ఉన్నాడో చూసి మీరే చెప్పాలి. ఇదిగా నీకు పుణ్యం ఉంటుంది, నన్ను కాస్త తొందరగా పంపించవే పిల్ల. పిల్ల? నేను నీకు పిల్ల కనబడుతున్నానా? రే, ఈ సెలైన్ బాటిలో రెండు ఎండు చుక్కలేశానంటే ఇమీడియట్ గా ధన్మని పైకి వెళ్ళిపోతాం. నర్సు మంచి కసక్కలా ఉంది. ఏంట్రా ఏంట్రా బాగుతున్నావు? నర్సు కసక్కలాగుందా? చంపేస్తాను రే, నా దగ్గర కోపం వచ్చిందంటే టోటల్ గా బట్టలు తీసేసి వచ్చేస్తాను. గుట్టలు గుట్టల కింద చచ్చిపోతారు హార్ట్ అటాక్ వచ్చి. ఏడు కొండల వాడా, 1000 రూపాయలు ఇస్తాను మొక్కున్నారు కదయ్యా, ఎప్పుడు కరుణిస్తావు తండ్రి? ఎంత శ్రావ్యమైన పిలుపు, మొహంలో ఆ సంస్కారం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఏం కావాలి బాబు మీకు? మోచి లాగేసింది. అయ్యో, చెయ్యి కదలటం లేదు, కాలు ఆడటం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద బాబు, నువ్వు క్యూలో నుంచోవాల్సిన అవసరం లేదు. నాకు డాక్టర్ అవసరం లేదు. ఎందుకని? నువ్వు ఉండగా నాకు డాక్టర్ ఎందుకు? అదేంటి బాబు? నీ వెంట్రుకల్లో వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నాడు. ఏడుకుంటావా వెంకటరావునా? నా వెంట్రుకల్లో ఉన్నావా తండ్రి? చూసారా నా మూతి మామూలైపోయింది. చూసారా నా చెయ్యి వచ్చేసింది. ఏడుకుంటావాడా, ఇటు సైడ్ కొడిచావా తండ్రి?
గురుగారు మీ మొక్కుబడి తిరిగిపోయింది. ఆ 1000 రూపాయలు ఇచ్చేస్తే ఏంటి చది? వాళ్ళు జుట్టు పీక తూట్లు పడి నేను బాధపడతంటే నీకు 1000 రూపాయలు ఇవ్వాలా? తప్పేస్తాను. తప్పు నాయనా, మొక్కుబడి తప్పకూడదు. ఎడుకొండలవాడా, వెంకట్రమడా. గోవిందా గోవిందా. రాము అంటే నువ్వేనా బాబు? అవునండి. కుర్రాడి విషయంలో అమ్మాయి సెలక్షన్ బాగానే ఉంది. ఏ ఊరు బాబు? చింతాద్రిగూడెం. ఇక్కడికి ఎందుకు వచ్చావు? డబ్బు సంపాదించడానికి. ఏం పని చేస్తావు? ఏ పని చేయను. ఏ పని చేయకుండా సంపాదించడం ఎలా? బోల్డ్ అని మార్గాలున్నాయి. ఓ చిన్న పందెం వేసి మీ దగ్గర 1000 రూపాయలు సంపాదించమంటారా? ఇంపాసిబుల్. ఓకే, నేను కళ్ళు మూసుకుని చేసే పని మీరు కళ్ళు తెరిచి చేయాలి. 1000 రూపాయలు పందెం. సరే పందెమే. ఇదిగో నా 1000. మరి మీ 1000 కలపరా? నా మాట మీద నమ్మకం లేదా? నాకుంది, కానీ డబ్బుకే మనిషి మీద నమ్మకం లేదు. అందుకే అది ఎవరి దగ్గర నిలబడదు. ఇదిగో నా 1000. కళ్ళు మూసుకుని ఏం చేస్తావు? వచ్చి కళ్ళు తెరిచి మీరు చేయండి చూద్దాం. యూ చీట్! ఇదా నువ్వు చేసేది? ఇసుక కళ్ళలో ఎలా పూసుకుంటావయ్యా? సో మీరు ఓడిపోయారు. తను ఇవ్వాల్సిన బాకీ మీ దగ్గర తీసుకోమని ఇక్కడికి పంపింది మల్లీశ్వరి. చెక్కులు ప్రోనోట్లు కాకుండా క్యాష్ ఇచ్చేస్తేనే వెళ్ళిపోతాను. ఇప్పుడే వస్తాను. అలాగే. చూసారా బావగారి క్యారెక్టర్? అవును, ఇంత మాయగాడిని ఎలా సెలెక్ట్ చేసుకుందాం? ఇదేంటండి, నన్ను 2 దెబ్బలు కొట్టాడండి. మాడు పగిలి ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా కుట్టుబడ్డాయండి. నమస్కారం అండి. ఎవడాయో? అరే నువ్వా కడకం? అవునండి. ఏమైందిరా జుట్టు? మరి ఏం చెప్పమంటారండి బాబు? నా దగ్గర కూడా 1000 రూపాయలు కొట్టేశాడండి. జుట్టు పోతే పోయింది కదండి, చాలా ఫ్రీగా ఉందండి. ఏడుకొండల వాడా వెంకటమ్మ, గోవిందా గోవిందా. చూసారా బాగారు, ఎట్ట ఇంత మందిని మోసం చేసి సంపాదిస్తున్నాడంటే ఆడికి దరిద్ర పలవాట్లు చాలా ఉండుంటాయండి. ఇంతెందుకు? అమ్మాయికి తెలిసేటట్టుగా నెగా వేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టావు అనుకోండి, అమ్మాయి మనసు మార్చుకుంటుందే. కరెక్ట్. రామ్మా చూద్దు గాని. చూసావు కదమ్మా, ఇది మర్యాదస్తులుండే ఏరియా కాదు. ఆ రాముదే ఉంది, పగలంతా ఊళ్ళతో పందాలు చేసి డబ్బులు గెలిచి తినటం తాగటం, ఆ తర్వాత ఆ మత్తు తెచ్చకుండా పాకుంటూ ఈ గుడిసెల వెంబడి తిరగటం. ఆ దృశ్యాన్ని నేను డాక్టర్ గారు చూశాము, కానీ నువ్వు కళ్ళారు చూస్తే కానీ నమ్మవు కదా, అందుకే తీసుకొచ్చా. నీకెళ్ళే నీ ఐ విట్నెస్ అమ్మా, డెసిషన్ కూడా నీదే. ఏమిటి, ఏ గుడిసెలో దిగాడు? చెప్పగలరు బాబాయ్ ఇదా? ఏం చెప్తానమ్మా, నా స్క్రీన్ ప్లేలో ఈ ట్విస్టే లేదు. ఇంత డబ్బు పెట్టుకుని 50 రూపాయల కోసం ఈ కష్టం దేనికయ్యా? అది తేరగా వచ్చిన డబ్బు, నా దృష్టిలో దానికి విలువ లేదు. ఇది నా మల్లికి నేను ఇచ్చే అద్భుతమైన కానుక కోసం, నా కష్టార్జితం. దీని ముందు దీని విలువెంత? ఇప్పుడేమంటారు అంకల్? నమ్మలేకుండా ఉన్నానమ్మా. ఏమిటి చెల్లమ్మా, నీలో నువ్వే ఏవో ఊహలో తెలిపోతున్నావు. అన్నయ్య నాకు చిన్న హెల్ప్ చేస్తావా? ఏమిటి చెప్పు చెల్లమ్మా. రాముని ప్రేమిస్తున్నట్టు చెప్పడానికి నాకు బోల్డ్ అంత సిగ్గేస్తుందన్నయ్య. పోనీ, సిగ్గు లేకుండా నేను చెప్పిరానా? అక్కర్లేదు, దీన్ని చూస్తే నా మనసు ఏమిటో రాముకి అర్థం అవుతుంది. దీన్ని రాముకిచ్చిరావా? ఓహో, మేఘ సందేశం లాగా కేకు సందేశం అన్నమాట. సందేహం లేకుండా ఇచ్చొస్తాను. దారిలో ఎవరైనా అడ్డు వస్తే ప్రాణం తీస్తా, లేకుంటే ప్రాణం ఇస్తా. వస్తా.
కళ్ళ జోడు తీస్తే కంగు తింటాననుకుంటున్నావా? మర్యాద గాటులే. ఏడ్చావులే, ఆ కేక్ది కావాలంటే వేరే కేక్ కొనుక్కో, నేను డబ్బులు ఇస్తాను. ఈ కేక్ వాడికి తెచ్చి నా కొంపకి బాంబు పెడదాం అనుకున్నావా? కేక్ది ఆగు, పట్టుకో. ఈరోజు మాతృదేవత సూక్తి. కర్తవ్య నిర్వహణ కోసం కన్న తండ్రినైనా ఎదిరించు. విన్నావుగా అమ్మ మాట, అమ్మ మాట కోసం ప్రాణాలైనా ఇస్తాను. అలాగే నేను ఇక్కడే చంపేస్తాను, నువ్వు పైలోకంలోకి వెళ్ళి మీ అమ్మతో కలిసి ఈ పుస్తకాన్ని అచ్చేసే పథకం గురించి ఇద్దరు డిస్కస్ చేసుకోండి. యూ రాస్కల్ డాడీ, అమ్మని అంత మాట అంటావా? దమ్ముంటే బరిలోకి దిగు, కన్న తండ్రిని కూడా చూడకుండా నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పచ్చడి చేస్తాను. పిచ్చి పిచ్చి వేషాలేసామంటే పుత్రుడివని కూడా చూడకుండా పుచ్చలు లేపేస్తాను. శబాష్, ఎన్నాళ్ళకి సింహం సింహంతో కనబడుతోంది రాజనక. అడగకుండానే వరమిచ్చాడంటే మాది ఎవడు? బావ రసికుడే, చూపు చూడు, శృంగార పురుషుడు. అబ్బాయి బావ తంతే బూరు బొట్లో పడినట్టు పడ్డాడు, కొంచెం చాటుంటే పోనీ అబ్బాయి. నువ్వా? నేనే వీరపాండ్య కట్ట బొమ్మన్. ఏమిటి ఇలా ఉన్నావు? దారిలో ఆఫ్రికా టెర్రరిస్ట్ ఒకడు అడ్డం పడితే చీల్చి చెన్నాడు మరీ వచ్చాను. సరే సర్లే, విషయం ఏంటో చెప్పు. ఈ కేక్ మీకు ఇవ్వమని మా చెల్లయ్య పంపించింది. చాలు చాలులే, నేను ఇక్కడికి వచ్చింది కేకులు బిస్కెట్లు తినటానికి కాదు. ప్లీజ్ కాదనకండి, సిస్టర్ సెంటిమెంట్ నిలబెట్టండి. మరో జన్మంటూ ఉంటే మీకు సిస్టర్గా పుట్టి మీ రుణం తీర్చుకుంటాను. వస్తాను. థ్యాంక్ యూ అన్నయ్య. ఏమైంది, కేక్ ఇచ్చావా? నువ్వు చెప్పాక ఇచ్చిరాకుండా ఉంటానా చెల్లెమ్మ? మధ్యలో మా నాన్న కేక్ లాక్కుని తింటానికి చాలా ట్రై చేశాడు. నాన్నని కూడా చూడకుండా సగం చంపేసి వచ్చాను, మిగతా సగం తర్వాత చంపొచ్చి వదిలేసి వచ్చాను. సరే, రాము కేక్ తీసుకుని ఏమన్నాడు? ముందు వద్దన్నాడు చెల్లెమ్మ, తర్వాత నీ పేరు చూశాడు, అంతే. ఫ్లాట్ పుట్టింది రో హైలస్. ఉన్నాడు రో హైలస్ అవ్వా, కన్న చేపేదో పుట్టింది రో హైలస్. మాత్రం
బౌలరు రే ఐలెస్సా బాబు క్యా ప్రింట్ తీసిండ్రో ఐలెస్సా క్యా బాత్ హే లిప్స్టిక్ రాయని అందాల రాణి హై హీల్స్ వేయని లావణ్యవాణి డిగ్రీల గోల తనకేలనమ్మ కడుతుపు కావ్యాలి తనుగాయునమ్మ కాళిదాసుకి కనబడితే భాష చాలక శిలైపోడ త్యాగరాజుకి కనబడితే ప్రేమరాగం కనిపెట్టైన స్వర పరిచయ మళ్ళీ నిండా ఉంటాడు ఐలెస శీఘ్రం కళ్యాణం పండిడవాల ఐలెస మురుగా కొమ్మల చాటు కోరుటు పూసే కోడిల తానై కబురం కునమ్మ పైన వాలే ఋతు కన్య కానై బృందావనాలే వెలయుచునమ్మ మాఘమాసపు మెరుపమ్మ గౌరవీన శృతి దానమ్మ పెద్ద పుల్ల కుదుకమ్మ నింటికి గసిన ఆడే పాడే గువ్వ గువ్వ మళ్ళీ నువ్వా జైలు నుంచి ఎప్పుడొచ్చావా అని ఆశ్చర్యపోతున్నావా? అది సరే, ఎవడే వాడు, వాడితో ఇంతసేపు పరాచికలాడుతున్నావు? నాకు కాబోయే భర్త నీ పొగరేమిటో నేను చూస్తానే. నా తమ్ముడు కాక మరొకడు పెళ్లిపీటర్ మీద కూర్చుంటే నీ కాళ్ల పారా నారక ముందే వాడు శవమే తేల్తాడు, గుర్తుంచుకో. చూడు, అమ్మా బాబు పెట్టిన పేరొకటి ఉంది, మనిషిని మర్యాదగా పిలిచే పద్ధతి ఒకటి ఉంది. నా కష్టానికి నే కూలీని, నీకు కాదు. అది సరే, మల్లీశ్వరి నువ్వు ప్రేమించుకుంటున్నారా? ఎవడు చెప్పాడు? మల్లీశ్వరి నాకు మిస్సెస్ కాబోయి మిస్ అయిపోయింది. దాని మెళ్ళలో తాళెంటు కడితే నేనే కట్టాలి. దాని జోలికి రాకుండా ఉండాలంటే నీకెంత కూలి కావాలో చెప్పు. పైసలతో పెళ్లి కూతుర్ని కొనాలని వచ్చావా? ఆ పిల్లకి విలువ కట్టడానికి నేను నీలాంటి వ్యధవని కాను. పోనీ, నేనే విలువ కడతాను. చూడు, ఈ 1,000 రూపాయలు తీసుకుని మల్లీశ్వరిని నువ్వు ప్రేమించడం లేదని దాని మొహం మీద చెప్పాలి. ఓకే? ఓ సంతేనా, ఆ సంగతి తర్వాత చూద్దాం. చూడు, నా దగ్గర ప్రతిదానికి ఒక రేటు ఉంది. నువ్వు ఒరే అన్నా కూలి అన్నా నేను వదిలేసినందుకు రేటు ఈ 1,000 రూపాయలు. వెళ్ళరా. ఇంతసేపు నేను ఎన్ని చెప్పినా నువ్వు నమ్మలేదు కదూ. నీ ప్రేమను 1,000 రూపాయలకే మార్కెట్లో అమ్మినా నీ ప్రియుణ్ణి ఏం చేస్తావో చెయ్యి. నువ్వు అన్నట్టు రాము నా ప్రేమకే విలువ కడితే ఈ మల్లీశ్వరి ప్రాణాలతో ఉండదా? అంతా మోసం. మోసం అతన్ని కాదు, నీది. డబ్బు కోసం పెళ్లి అనే పదాన్ని వాడుకుని ఆడపిల్లల బ్రతుకులతో ఆడుకునే నీలాంటి కుక్కకి నిర్మలమైన ప్రేమతో గుండెంతా నిప్పుకున్న అతనికి పోలిక ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చివాగుడు వాక్కో. మీ డిజైన్ సరిగ్గా ఉందో లేదో చూసుకోండి. చాలా బాగుంది. Oh!
నువ్వు దేనికోసం వెతుకుతున్నావో నాకు తెలుసా? దీనికోసమేగా నీ ఆతృత. ఆగాకు, దీన్ని నీ చేతికి ఎక్కడి వాళ్ళు అక్కడే ఇస్తాను, రా వెళ్దాం. ఎక్కడికి? నువ్వే చూస్తావుగా. రాము, మనం మొదటిసారిగా ఈ దేవత దగ్గరే కలుసుకున్నాం, గుర్తుందా? ఆ రోజు ఈ దేవతను కోరిన కోరిక అబద్ధం కాలేదో, అందుకే ఈ రోజు మన ఇద్దరం ఒకటి కాబోతున్నాం. అవును రాము, ఈ శుభముహూర్తంలో కలిసాము. ఆ రోజు నుండి నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ వచ్చాను. నా అదృష్టం కొద్దీ నాకంటే ఎక్కువగా నువ్వే నన్ను ప్రేమిస్తున్నావు. ఎందుకు రాము ఇంకా నన్ను ఆట పట్టించాలని చూస్తావు? నన్ను ప్రేమించానని ఒక్క మాట చెప్పు. మేలుకొని కలలు కంటాం ఎప్పటి నుండి నేర్చుకున్నా? రాము, నేను నిన్ను ప్రేమించానని నీతో ఎప్పుడైనా చెప్పానా? లేదు, నీ మాటల్లో పాటల్లో చూపుల్లో నవ్వుల్లో నా మీద నీ ప్రేమని నేనే వెతుక్కున్నాను. అయితే పొరపాటు నాది కాదు, నీదే. నేను నిన్ను అసలు ప్రేమించలేదు, ప్రేమించాలనే ఆలోచన కూడా నాకెప్పుడు రాలేదు. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నా. నన్ను ప్రేమించకపోతే స్నేహితుడిగా నాకెందుకు దగ్గరయ్యావు? మళ్ళీ మళ్ళీ అని నీలో నువ్వు ఎందుకు కలవరించావు? కాలం చెరపలేని అక్షరాల్ని నీ గుండెల మీద గోడల మీద ఎందుకు రాసుకున్నావు? ఊహలు వేరు, నిజాలు వేరు మల్లీశ్వరి. ఊహలు ఊపిరి పోసుకుంటే నిజాలవుతాయి, నిజాలు నోరు విప్పితే ఊహలు రెక్కలు తెగి నేలకు రాలిపోతాయి. రాము, నిజమే చెప్తున్నావా? నిజంగా నా మీద నీకు ప్రేమ లేదా? ఒక స్నేహితురాలివనే అభిమానం ఉంది. అయితే ఈ ప్రేమ, నేను కన్న కలలు, కోరికలు? చెప్పానుగా, ఊహలు వేరు, నిజాలు వేరని. ఆలోచిస్తున్నావా రాము?
ఊరి తీసే ముందు నేరస్తుడి ఆఖరి కోరికను తీరుస్తారు. నేను ఏ పాపం చేశానని నా కోరిక కాదుంటుందావు. నిదానిగా నీ ఒడిలో నీ మాటే చోలపాటుగా వింటూ కన్ను మూసే అదృష్టాన్ని నాకు ప్రసాదించవరాము. మల్లీశ్వరి, అది పందెం. పందెమా? అవును, 1000 మందిలో ఉన్నా తనను గుర్తుపట్టగలవని మళ్ళీ మాతో పందెం కాసింది. ఓ సింతేనా, మళ్ళీ ఊపిరి తగిలినా ఎక్కడుందో చెప్పేయగలను. అబ్బో బడై, పొరపాటున ఏ అమ్మాయిని పట్టుకున్నావో ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలి. పెట్టుకోవద్దు, ఉండండి, మీ సంగతి చెప్తాను. మొదలెట్టండి. నొప్పిగా ఉందా మళ్ళీ?
ఇంకెక్కడ నొప్పి నీ చేయి తగలగానే నొప్పి మాయమైపోయి ఉంటుంది మళ్ళీ పందెంలో నువ్వే గెలిచావే నీ కాళ్ళలో ముళ్ళు దిగితే మీ బావ గుండెల్లో దిగినట్టు అయింది పాపం ముళ్ళు గుచ్చుకున్న నీకన్నా అతనికే బాధ ఎక్కువగా ఉన్నట్టుంది కొంచెం ధైర్యం చెప్పు పదండే వెళ్దాం మనం ఎందుకు ఇక్కడ ఇంకా బాధగా ఉందా నువ్వు పక్కనుండగా ఇంకా బాధ ఎక్కడ బావా కాళ్ళు వదిలే తప్పు వదలను నీలో నేనున్నప్పుడు తప్పేం లేదు ఏమిటి మళ్ళీ ఏదో చెప్తానని ఇక్కడికి తీసుకొస్తున్నావు రా చెప్తాను ఇప్పుడైనా చెప్పు బావా మహావిష్ణు లక్ష్మీదేవిని తన గుండెల్లో దాచుకున్నాడట శివుడేమో తన పెళ్ళానికి తన శరీరంలో సగభాగం ఇచ్చాడట అంతేనా నెత్తి మీద ఇంకో పెళ్ళాన్ని పెట్టుకోలేదు అమ్మో సౌతులు కదా నాకొద్దు రాముడికి సీతలాగా నా బావకి మళ్ళీ ఒకటే తమాషా కన్నాను నువ్వుండగా ఈ ప్రపంచంలో నాకు ఇంకొకరి ఎందుకు మళ్ళీ నాకు తెలుసు బావా నీ గుండెల్లో నాకెప్పటికీ చోటుంది ఇప్పుడు చెప్పు ఆ గుండెల మీద దేవుడు సాక్షిగా కుంకుమట్టు పెడతాను నా శరీరంలో అణువణువు నువ్వే అయినప్పుడు నీ స్థానం ఎక్కడని చెప్పను బావా
ఆగండి. సింహాచలం అనవసరంగా ఆవేశపడదు. ఇక్కడ పంచాయతీ పెద్ద ఉన్నాడు. మీ గొడవ ఏమిటో ఆయనతో చెబితే ఆయనే తీర్పు చెబుతాడు. ఎంతకు గొడవ ఏంటి? ఈడు మా మళ్ళీతో తిరుగుతున్నాడయ్యా. తిరగడం కాదరా పుండాకోర్. మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటాం. పెళ్ళంటే మెళ్ళో మూడు మూడు వేస్తే సరిపోదు. పెళ్ళాలి కడుపు నిండా కూడు పెట్టగలగాలి. నువ్వా చదువు చదువు అంటూ ఉన్న ఆస్తి కొంప తగలెట్టేశావు. ఇప్పుడు అమ్మాయిని ఎలా పోషిస్తావు? ఏమా మల్లిక, నువ్వేమంటావు? మా బావుంటే ఆస్తి ఎందుకయ్యా? దారుమయ్యే, మీ అమ్మ బాబు చస్తూ నా చేతుల్లో పెట్టిపోతే పాలు మీగడ పెట్టి నిన్ను పోషించింది ఈడి కప్ప చెప్పడానికి కాదే, నా పెళ్ళాన్ని చేసుకోవటానికి. నీ అబ్బా బిడ్డలాంటి ఆడదాన్ని కోరుకోవడానికి నీకు మనసులో వచ్చిందిరా కసాయనాయాల? రాము నువ్వాగు. చూడు సింహాచలం, పెంచిన వాడివి ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పయ్యా. ఏంటి తప్పంటారు? పెరట్లో మొక్కేసుకుంటావు, దానికి కాసే కాయల్ని పక్కింటి కోసుకోమంటావా? ఇది అంతే, అరటి పండు తిని తొక్కన ఈదులో గిసిరేస్తే ఏ పశువు తినిపోద్ది. అట్టగైనా మోదు తెచ్చుకుని ఈదులో గెంటుతాను. అప్పుడు కావాలంటే మూడు ముళ్ళు వేసుకుంటారు, ముప్పై ముళ్ళు వేసుకుంటారు, వేసుకుని ఊరేగ మనం. ఏం కూసావు? పౌరుషం ఉన్న మగాడు అయితే 18 ఏళ్ళు దాన్ని పెంచినందుకైనా ఖర్చు 50,000. అది కట్టి తీసుకెళ్ళు. కడతాన్రా, సరిగ్గా 30 రోజుల్లో డబ్బుని మొహాన కొట్టి నా మళ్ళీ నేను సొంతం చేసుకుంటా. నేను తిరిగొచ్చేలోగా నా మళ్ళీకి ఏదైనా జరిగిందో ఇక్కడ ఊరుండదు, వల్లకాడుంటుంది. అంత డబ్బు ఎలా సంపాదిస్తావు బాబా? డబ్బు సంపాదించడానికి బోలెడు మార్గాలున్నాయి. నీతిని నిజాయితీని చంపి వాడు నీకు వెలకట్టాడు. అందుకోసం ఓ మెట్టు దిగి నేను మోసం చేసినా డబ్బు తెస్తాను. అంటే మోసం చేసి సంపాదించిన డబ్బుతో నా మెళ్ళో మూడు ముళ్ళు వేస్తావా బావా? వాడి డబ్బు కోసం నేను ఎన్ని తప్పులు చేసినా నీ మెళ్ళో కట్టబోయే తాళి మాత్రం నా రెక్కల కష్టంతోనే చేయిస్తాను. అసలు మనం విడిపోతే కదా మళ్ళీ, మరి నేను వెళ్ళరానా? మళ్ళీ ఏడవక మళ్ళీ, నీ కంటిత డారేలోపు నీ కళ్ళెత్తులు ఉండాలనుంది. నువ్వు పదే పదే కన్నీళ్లు పెడితే అవి ఆరడానికి ఆలస్యం అవుతుంది, నేను రావడానికి మరింత ఆలస్యం అవుతుంది. లేదు బాబా, నేను ఏడవడం లేదు, నిజం బాబా. అయితే నన్ను నవ్వుతూ పంపించు. అట్టగైనమ్మా, మళ్ళీ ఇంకో 2 రోజుల్లో డబ్బు తీసుకొని వచ్చి వాడి మొహాన కొట్టి నిన్ను నాదాని చేసుకుంటాను. నీకిచ్చిన మాట ప్రకారం నా రెక్కల కష్టంతో తాళి చేయిస్తున్నాను. సిగ్గుపడుతూ పెళ్లిపీటల మీద కూర్చొని ఉన్న నిన్ను ఎంత తొందరగా చూస్తానన్న ఆశతో నీ బావ రాము. అయ్యో, వేళకన్నా సరిగ్గా తింటున్నాడా లేదో రాయలేదా బాబాయ్? లేదు తల్లి, నీ జ్ఞాపకాలే వాడి కడుపు నింపేస్తూ ఉంటాయిగా.
బొత్తుపోయేదాకా తిరగకుండా పడుకుంటున్నాడో లేదో. కళ్ళ ముందు నువ్వు కనిపిస్తూ ఉంటే కళ్ళు ఎలా మూతలు పడతాయి. నువ్వు ఇంటికి వెళ్ళమ్మా, నేను ఉత్తరాలు బట్టవాడ చేసి వస్తాను. ఏమని రాశాడే? వస్తాడా, వచ్చి తీసుకెళ్తాడా? ఏం తీసుకెళ్తాడు? నలిగిపోయిన నీ చీరన, చెడిపోయిన నీ శీలాన్న. కోరిక నేను తీర్చుకుంటాను, కాపురం వాడు చేసుకుంటాడు. అలాగైతే నా మోజు తిరుద్ది, వాడు ముచ్చట తిరుద్ది. ఏమైందో తెలియదు డాక్టర్. సమయానికి నేను వెళ్ళబట్టి నా చిట్టితల్ని ప్రాణాలతో ఇక్కడ తీసుకురాగలిగాను. క్షేమం కూడా హాని చేయదు నా బిడ్డ. అలాంటి దాన్ని ఎవరు చంపాలనుకున్నారో ఏమో. నా చిట్టి తల్లికి బ్లడ్ ఇచ్చింది ఎవరమ్మా? పడుకు తల్లి, పడుకు. నీ పేరేమిటమ్మా? ఏ ఊరు? మా బావూరే. మీ బావదేవూరు? మా ఊరే. ఎవరమ్మా మీ బావ? అయ్యో రామా, మా బావ ఎవరో తెలీదా మీకు? మా ఊళ్ళో అందరికీ తెలుసు. పోనీ రామాయణం తెలుసా? ఎందుకు తెలీదమ్మా? తెలుసు. అందులో రాముడు ఎంత మంచివాడో, ఎంతటి అందగాడో, మా బావ కూడా అంతే. అయితే మీ బావకు నువ్వు సీతమ్మ అన్నమాట. నిజంగా నువ్వు దేవతవే తల్లి. ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఆ భగవంతుడే నిన్ను ఇక్కడికి పంపించినట్టున్నాడు. ఏమో నాకదంతా తెలీదు. నా బావ రక్తం పోవడం ఇష్టం లేక నేను ఇచ్చాను అంతే. ఏదైతేనేమమ్మా, ఒక మనిషిని బతికించావు. నీకేం కావాలో చెప్పమ్మా. నాకేం వద్దు. అదేమిటమ్మా? దేవుడు నా బావని నాకు ఇచ్చేశాడుగా, అంతకంటే గొప్పది ఇంకేమిస్తారు మీరు? ఇంత ప్రేమను పొందిన మీ బావ ఎవరో గాని చాలా అదృష్టవంతుడమ్మా. అడుగు మా బావ. Thank you.
ఆశలు పెంచుకునే నేనే తన లోకమును కొని బతికే అమాయకురాలు నా మళ్ళీ నేను కాదంటే ప్రాణాలతో ఉంటుందా? నిజమే బాబు, నీ విషయాలు తెలుసుకోకుండా నీ చేత మెళ్ళో తాళ్ళు కట్టించుకున్నా. మళ్ళీశ్వర్ నేను చేయాలి. కోరుకున్న దాని కోసం కోట్ల రూపాయలను కాబట్టున నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందయ్యా. ఇలాంటి వ్యక్తి కోసమే ఇన్నాళ్ళు వెతికాను. అడగకుండానే ఆ భగవంతుడు నీ చేత తాళి కట్టించినందుకు పొంగిపోవాలి. ఆ తాళి అలంకారమే గాని అనురాగాన్ని ఇవ్వలేదని తెలిసినందుకు కుంగిపోవాలి. అర్థం కావట్లేదు బాబు. నిలదీసి అడగటానికి నుదుట రాసిన దేవుడు ఎదురుగా లేడు. దీనికి పరిష్కారం ఎవరినడగం డాక్టర్ గారు? పరిష్కారం కాలమే నిర్ణయించాలి బాబు. నువ్వు కాదంటేనే మల్లేశ్వరి చావుకు సిద్ధమైంది. నువ్వు వేసిన మూడు ముళ్ళే మల్లేశ్వరిని మళ్లీ బతికించే. ఇప్పుడు ఇదంతా తెలిస్తే అసలు బతకదయ్యా. అందుకోసం కొన్నాళ్ళైనా ఈ నిజాన్ని దాయక తప్పదు బాబు. ఎంతకాలం? నా చిట్టి తల్లి కోలుకునే వరకు, ఈ నిజాన్ని విని తట్టుకోగలిగే వరకు. కానీ నా మళ్ళీ కాదనకు బాబు. కన్న కూతురు కాకపోయినా నన్ను తండ్రిని చేసింది నా తల్లి. నా బిడ్డను నాకు దక్కించు బాబు. ఆ పిచ్చి తల్లి నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పద బాబు. ఎలా ఉంది మల్లీశ్వరి? నాకు బాగానే ఉందండి. ఇంతసేపు మీరెక్కడికి వెళ్ళారు? నువ్వు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటావని నేనే లోపలికి రానివ్వలేదమ్మా. అదేటంక, ఆయనే లేకుంటే నేను అసలు బతికేదన్నా? నిజమండి, నన్ను బ్రతికించింది ఈ డాక్టర్లు కాదు, మీరు కట్టిన తాళి. నా జీవితానికి ఈ అదృష్టం చాలండి. నేను బ్రతికినంత కాలం ఈ తాళి బుట్టను చూసుకుంటూ మీ ప్రేమను పంచుకుంటూ బ్రతకల్లు. ఎవండి, మీరు నాకు మాట ఇవ్వగలరా? ఏమిటి మల్లీశ్వరి? ఇంకా సరదా కూడా నేనంటే ఇష్టం లేదని అనకండి. తట్టుకోలేను. మళ్ళీ అన్న రెండు అక్షరాలు మీకు ప్రాణం కదండి. ఆ మళ్ళీ మీద ఒట్టేసి నేను బతికున్నంత వరకు నన్ను వదిలిపెట్టినని, నా వాడిగానే ఉంటానని నాకు మాట ఇవ్వరు. దిగండి, పిట్టి బాటర్ వచ్చేసింది. లోపలికి వెళ్తే డిక్కీ లెక్కించుకున్నా లేనిపోయిన ఫిట్టింగ్. జర్నీ బాగా ఎంజాయ్ చేశాం కదా అన్నా? ఇంకొక మాట మాట్లాడంటే చంపుతా. 25 రూపాయలు బారేస్తే ప్రభుత్వం బస్సు మీద హాయిగా వచ్చేవాళ్ళం, లేదా 500 ట్యాక్సీ తెచ్చుకుంటే వెనక సీట్లో దర్జా పడుకుని వచ్చేవాళ్ళం. నీ అమ్మ సూక్తులు తగలడా? ఎలా వెళ్ళిన వాళ్ళు అలాగే తిరిగి రావాలని తిరుగు ప్రయాణం కూడా టిక్కీలను చేయించాం. ఎలాగైతేనే సూక్తి తప్పకుండా చేరాం కదా నాన్న. చేరండి. ఏంట్రా మీరు టిక్కీలో దక్కున్నారు? మీరు దొంగల నక్సలైట్లు అని పోలీసు వాళ్ళు వాళ్ళ కోటింగ్ వాళ్ళు ఇచ్చెళ్ళారు. బతుకు జీవుడు అనుకుంటే ఎక్సైజ్ వాళ్ళు వచ్చి రే మీరు తాగుబోతులు రోయ్ అని వాళ్ళ కోట కోటింగ్ వాళ్ళు ఇచ్చెళ్ళారు. అలా వాయిదాల పత్రం మీద కోటింగ్లు తింటూ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి 3 రోజులు పట్టింది. అక్కడే ఆ మల్లీశ్వరి పీక బీసుకో దాన్ని ఎత్తులో బండ పడేసి ఉంటే పేడ వదిలిపోయి ఉండేది. పోనీలే నాన్న, గతం గతహ. ఈ రోజు మాత్రం నీకు లక్కీ డే. లక్కీ డే ఎలా? ఏది రెండు సూక్తి కన్న తండ్రిని ఆదుకోవడం నీ ధర్మం. చెప్పు నాన్న, నీ బాధ ఏదైనా తీరుస్తాను. ఒట్టు మాతృమూర్తి మీద ఒట్టు. నా బాధ అంటే పెళ్లి కాకుండా దాన్ని సింకిల్ గా చంపేద్దాం అనుకుంటే ఆ రాముగారు దాని మెళ్ళ తాళి కట్టేశారా. మధ్యలో ఇంటికి ఫోన్ చేస్తే ఆ మల్లీశ్వరి ఇంకా బతికే చచ్చింది అని వాళ్ళు చెబుతున్నారు. ఈ డబుల్ మర్డర్స్ ఎట్ట చెయ్యాలా అన్నదే నా బాధ. మర్డర్ల సంఖ్య 2 నుంచి 1కి తగ్గించే మార్గం చెప్పనా? చెప్పు. రాముని ఒక మర్డర్ కేసులో ఇరికించావనుకో, అప్పుడు ఒక మర్డర్ తగినట్టేగా. ఐడియా బాగానే ఉంది, కానీ మర్డర్ కేసులో ఇరికించడం ఎలాగా? వెరీ సింపుల్. ఓ శవాన్ని సంపాదిస్తాం. ఆ శవాన్ని రామయ్య మర్డర్ చేశారని నేను కోర్టులో సాక్ష్యం చెప్తాను. అప్పుడు కోర్టే వాడికి ఉరిశిక్ష వేసి వాడిని చంపేస్తారు. ఎన్నాళ్ళు ఎంత మంచి సలహా చెప్పారు, కానీ శవాన్ని పట్టుకోవడం ఎలాగ బా? శవాలు సూపర్ మార్కెట్ లో దొరకవు నాన్న, మనమే క్రియేట్ చేసుకోవాలి. నువ్వు నన్ను ఆశీర్వదించు, శవాన్ని చిటికలో రప్పిస్తాను. విజయోస్తు.
ఇక మునిగిపోయి చచ్చిపోనన్న వాడి కేసు వెరిగించేస్తాను. చచ్చిపోతానని అరుస్తావేంటి? నువ్వు చావడానికే తోసింది. చావనన్న, నీ పని ఇలా కాదు. ఉండవు నాన్న, నా గురి చుట్టూ రాదు గాని ఓ పని చేయి. నేను ఇలా రాయి పెడతాను, కరెక్ట్ గా తిరిగి తలపెట్టు. లటక్కమనేస్తాను, పట్టకమని చచ్చిపోతావు. చదవ చిచ్చి, చచ్చిపోయి నాకు సహకరిస్తావు అనుకుంటే బతికిపోయి అనవసరంగా నా ప్రాణంతా చెడగొట్టేశావు. పిచ్చి నాన్న, ఇంటి నా చెప్తాను. ఇక్కడ ఫోన్ చేయడం ఏంటమ్మా? అక్కడ ఆవిడ ఎదురు చూస్తుంటాను. ఆవిడంటే అదే మీ ఆయనకి పై ఆఫీసర్ అన్నమాట. మంచి ఉద్యోగం ఇంత పెద్దలు ఇచ్చింది కదా, అందుకని భోజనానికి రమ్మంటే వెళ్ళాలి, తోడు ఉండమంటే ఉండాలి. ఏం కావాలన్నా, ఏం చేయించుకోవాలన్నా ఆవిడకి హక్కుందా మరి? ఇంకా ఎన్ని రోజులే బాబాయ్? నా మెళ్ళలో మూడు ముళ్ళు వేసేస్తే ఆ తర్వాత ఆవిడ ఎలా రమ్మంటది? ఈ నెల వెళ్తాడు అన్నట్టు బాబాయ్, నా కోసం తాళి కూడా చేయించాడు కదా, మరి కట్టడానికి ఆలస్యం ఏంటి? పైగా చుట్టుపక్కల వాళ్ళు అడుగుతుంటే చెప్పలేక చచ్చిపోతున్నాను బాబాయ్. నిజమే, నువ్వు అడగడంలో తప్పలేదమ్మా కదా. మరి నువ్వైనా చెప్పి ఆ తతంగం ఏదో జరిపించొచ్చుగా. నీ కూతురుక ఇలా జరిగితే నువ్వు ఊరుకుంటావా బాబాయ్? ఆ ముక్క ఆయనకి చెప్పండి. చెప్తానమ్మా, తప్పకుండా చెప్తాను. నీకు అన్యాయం జరిగితే ఆ భగవంతుడు నన్ను క్షమించడమ్మా. ఏమిటి నాన్న టెన్షన్ గా తిరిగేస్తున్నావు? అలాగా కంగ్రాచులేషన్, పెళ్లిప్పుడు చేస్తున్నావు? ఈ వయసులో నాకు శోభనం ఏంట్రా? అవతల మల్లీశ్వరి ఆ రాముగని తెచ్చేసుకుని శోభనం ఏర్పాట్లు చేసేసుకుంటుంది. ఈ శోభనం కాస్త జరిగిందనుకో, మనం చంపాల్సిన మనుషుల సంఖ్య ఒకటి రెండు కాదు, మూడుకు పెరిగిపోద్ది. అందుకని బిడ్డ పుట్టకుండా చంపేస్తావా? నీకంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసే డాక్టర్లు బెటరు. ఈ శోభనం జరగకుండా ఉపాయం ఏదైనా ఆలోచించు. కరెంటు తీసేస్తే, కరెంటు తీసేస్తే శోభనం ఎలాగుతుంది జనక? చీకట్లో ఏం కనపడదు కనక. పిచ్చి జనక, కరెంట్ ఉన్నా లేకున్నా శోభన మాత్రం జజ్జలక నా జనక. పిచ్చి జనకుడితో చచ్చిపోతున్నాను, వీడు నా తండ్రిగా చెడబట్టాడు. పాలు వద్దు. అదేమిటి, అన్నం కూడా ఎక్కడో తినొచ్చేసానని చెప్పారు, పాలైనా తాగరా? ప్లీజ్ మల్లీశ్వరి, నా కొంట్లో బాలేదు, నన్ను ఇబ్బంది పెట్టకో. పోనో పని చేయండి, కొంచెం పాలు తాగి నాకు ఇవ్వండి. మీ ఎంగిలైతే ఈ పాలు ఇంకా తీయగా ఉంటాయి. భార్యాభర్తలు అన్ని విషయాల్లో పాలు పంచుకోవటం, ఈ పాలు పంచుకోవడంతోనే మొదలవుతుంది. తాగండి. ఈ వెదో కరెంట్ ఇప్పుడే పోవాలా? ఉండండి, క్యాండిల్ తెస్తాను. అమ్మయ్యా, కరెంటు తీసేసా. నడు విరిగిందిరా? ఎవరది మా నాన్న మీద దూకింది? నేను కాదు, పాప అతను కాదట నాన్న. ఏసావులే, ఎడ్డి అంటే తెడ్డి అంటావు, దూకింది అతనే. పెద్ద మనిషి కాబట్టి అతను కాదని ఎంతో మర్యాదగా చెప్పాడు. ఎడ్డమేం కాదు, చెడ్డమే కాదు, ఆడు కాదు. నీకు జ్ఞాన నేత్రాలే కాదు, అసలు నేత్రాలు కూడా పోయాయి. రేచీకటి తిడ్డం, ఊరి అడ్డగోలు తిడ్డము. నీ చేత నిజం చెప్పించాలనే నీతో తిడ్డం అనిపించా. అవును, పిచ్చినా తిడ్డం. అరేడ్రా, శోభనం గది నుంచి పారిపోతున్నాడు, ఎక్కడో రాంగ్ నెంబర్ కొడుతుంది రోయ్. ఆడి మీద నిఘా ఉచ్చు బిగించాలి. బాగా బిగించు ఎడ్డం నా తండ్రి. మాట్లాడరి అంకుల్, ఆయన నన్ను అసలు పట్టించుకోవడం లేదని చెప్పానుగా. నేనేం తప్పు చేశానో మీరే ఆయన అడగండి. ఏం బాబు, నా మూడ్ బాగాలేదండి. అలా కంటూ చేయ బాబు, టచ్ చేసేవనుకో మళ్ళీ పిల్లలు గొడవ. ఎక్స్ట్రా బద్ది నువ్వు. నువ్వు ఊరుకో బాబాయ్, నీదంతా వేదాంతం. చెప్పండి, నేనంటే ఇష్టం లేదా? ఇష్టం లేకాదే, ఇది సమయం కాదంటున్నాను. ఇది వరుస బాబాయ్, తాళి కట్టడానికి సమయం ఏంటి? మంచి ఉద్యోగం ఉంది, లంకంతా కొంపుంది, ఇంకేం కావాలి చెప్పండి. అవునబ్బాయ్, మరి ఇంకేం కావాలి? నా తలకాయ, నాకు మూడ్ లేదు. ఎందుకు లేదు? మూడ్ ఎలా రప్పించాలో నాకు తెలియదు అనుకుంటున్నారా? చెబితే వినిపించుకోడు, తిడితే నవ్వుతాడు, కొడితే ఏడుస్తాడు. చాదస్తం మొగుడే, ఏడుకోట్ల వా
వెంకటరమణా వెంకటరమణా గోవింద గోవింద వెంకటేశ్వర కన్నె కావేరి ముప్పు నా పారి ముప్పు ఏం దారి చెప్పు నాదేమి తప్పు ఉడుకు వయసు ఉంది పొయ్యారమంతా వడ్డించుకుంది ఆలు మగల మయ్యక ఇంకా ఆలస్యమేంది అడ్డి ఉంది ఆకలంత తీరగా ఆరోగించవేడిగా వెంకటేశ్వర కొత్త గోదారి టైపు దేవేరి కైపు ఈ చింత నిప్పు కాసేపు ఆపు చాలా మహత్యం గల స్వామి జాటమ్మా. మధ్యప్రదేశ్లో అనుకుంటాను, మూడు పిల్లలు ఇద్దరు జుట్టూ జుట్టూ పట్టుకుని నడివీధిలో కాళ్ళు చేతులతో గుమ్మేసుకుంటుంటే చిటికెడంటే చిటికెడు విభూతి ఉఫ్ఫని ఊదేశాడు అంతే. దాంతో వాళ్ళిద్దరూ గొడవలు మానేసి నడివీధిలో ఒకటొకరు కావులెంచుకుని ముద్రలు పెట్టుకుంటుంటే ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారనుకో, అది వేరే సంగతి. నేను ఈ మొక్క ఏ పేపర్లోనూ చదవలేదే. అప్పుడు మరో డిక్కీ ప్రయాణంలో ఉన్నట్టు గుర్తు. ఇందుకు తిడ్డం కూడా పద పదం ఏమిటి వనితా నీ సమస్య? స్వామి నా వారు బంబం బసవయ్య. అర్థమైంది వనితా నీ ఆవేదన. నీ భర్త నిన్ను సంసార సుఖానికి దూరంగా నెట్టాడు. అవునా? విన్నావమ్మా ఆయన శక్తి? అంత ఖచ్చితంగా ఎలా చెప్పారో స్వామీజీ. స్వామి మా వారు నాకు దగ్గర ఎలా అవుతాడు? బాగా దగ్గరవుతాడు. కానీ నీకు దగ్గరైన మరుక్షణం అతని ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. స్వామి అంతమాటన్నారు? అవునమ్మా, నీ భర్త పసితనంలో పెనవేసుకున్న రెండు పాముల్ని విడదీసి మరీ చంపాడు. దాంతో ఆ నాగరాజు నీ భర్త మీద పగబట్టాడు. ఆ నాగదోషం వల్ల నీతో సంసారం చేసిన మరుక్షణమే నీ భర్త చనిపోతాడు. స్వామి ఆ నాగదోషం పోయే మార్గమే లేదా? ఉంది. సంవత్సర కాలం పుట్టలో పాలు పోసి నాగరాజుకి పూజలు చేయాలి. ఈ మధ్యలో నీ భర్త నిన్ను తాకినా, నీవు నీ భర్తను తాకినా భంభం బసవయ్య. లేదు స్వామి, నాగదోషం పోయేదాకా నాగరాజుకి పూజ చేస్తాను, నా భర్తని తాకను కూడా తాకను. వస్తాం స్వామి. భంభం బసవయ్య. వెళ్ళిరా వనిత. అంతా బాగానే ఉంది కానీ స్వామీజీ, తమరి స్టోను ఎక్కడో విన్నట్టుగా ఉందటి. స్వామివారు అన్ని రకాల గొంతులు మార్చి మాట్లాడగలరు. మీ స్వామీజీ ఒక్క గొంతులే మార్చగలడు, మరి మా నాన్న తలకాయలే మార్చగలడు. నీ తిడ్డించి ఒక రాపు. ఎక్కడో రాంగ్ నెంబర్ కొడుతుందరా. నిజం తెలుసుకునేంత వరకు ఈ స్వామీజీ నేను వదలను. మదాంధుడా, స్వామివారికి ఆగ్రహం వస్తే గ్యాస్ సిలిండర్ లా పేలిపోతాం. స్వామి ఎక్కడికి? నా భర్త ఇంకో దాని ఎంచుకుని నన్ను వదిలేస్తా అంటున్నాడు స్వామి. ఆయన మనసు ఎలాగైనా మార్చి నా కాపురం మీరే నిలబెట్టాలి. అవసరం లేదు స్వామి, దీని పీడే విరగడ చెయ్యండి. దీంతో ఇక కళ్ళలో కూడా ఫ్యామిలీ చెయ్యాలంటే చెయ్యను 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 చెయ్యను. విన్నారా స్వామి ఆయన మొండి పట్టుదలా? మ్యాటర్ అర్థమైందమ్మా. నీ మొగుడి మనస్సు మారాలంటే ప్రపంచంలో అతి దరిద్రుడు, దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు ఎక్కడున్నాడో పట్టుకుని లాగి చెంపతెబ్బకొట్టు. అంత నీచుడు నాకెక్కడ దొరుకుతాడు స్వామి? కొంపదీసి మా నాన్న చూపెట్టావు కదా స్వామి. సత్యం పలికావురా పిచ్చి నా కచ్చి. థాంక్స్. చూడమ్మా, పేద కూలీల దగ్గర కమిషన్లు కొట్టే ఇతనికన్నా పాపాత్ముడు ఇండియాలో ఇంకెవ్వరూ లేరు. లేట్ లేకుండా లాగి కొట్టు.
కొట్టింది మా నాన్న నీతి వీడర్చాడేంటి? స్వామి, నాకు బుద్ధి వచ్చింది. వెంకటలక్ష్మి, నువ్వే నా భార్యవి, నా దేవతవి, నా పాలిటి మాధురి దీక్షితివి. పద, మన ఇద్దరం కలిసి ఫ్యామిలీ చేసుకుందాం. స్వామి, వెళ్ళొస్తాం స్వామి. పద పద పద. ఆహా, ఎంత ఆశ్చర్యం! ఇంతలో ఎంత మార్పు! స్వామీజీయా మజాక, బేసమస్యలు కూడా స్వామీజీకి చెప్పుకోండమ్మా. మా అందరిది కూడా అదే సమస్య. అవును స్వామి. మరి ఆలస్యం ఎందుకు? ఆ జబ్బుకి అదే ట్రీట్మెంట్. కానివ్వండి. అంటే ఇప్పుడు వీళ్ళందరూ నన్ను కొడతారా? నేను ఒప్పుకోను. నువ్వేంట్రా ఒప్పుకునేది? ఆగండమ్మా, ఆగండి. అందరూ కలిసి ఒకేసారి కొడితే వేరే వాళ్ళకి దొరకకుండా చచ్చిపోతాడు. క్యూ ఆగు నాన్న, ఇది పెద్ద మనిషి లక్షణం కాదు. క్యూలో వచ్చి కొట్టండి. కొట్టండి. తప్పు నాన్న. వెరీ గుడ్. ఇంకా చూడలేరా నాన్న? తిరుగు. ఏ, రేపు నాకు పెళ్లి కాదు, నా పెళ్ళంతో మాత్రం ట్రబుల్స్ డబుల్స్ రాకుండా పోతాయా? అప్పుడు పాపాత్మ నేనెక్కడ వెతుక్కున్నా? ఎడి తిరుగు. త్వరగా నా భావ నా మెళ్ళ మూడుముళ్ళు వేసేటట్టు చూడండి. ఇక నీకు ఎదురే లేదు. మీ బావ తాళిబొట్టు తీసుకుని పరిగెత్తుకుంటూ వస్తాడు. తాళి కడతానని గోలగోల చేస్తాడు. కానీ ఏడు స్వామి, మీ బావ పసితనంలో నీళ్లపాము తోక పట్టుకుని నేలకేసి కొట్టి చంపాడు. అప్పట్నుండి అతన్ని నాగదోషం వెంటాడుతోంది. ఆ దోషం వల్ల ఏ క్షణంలో అతను నీ మెళ్ళో తాళి కడతాడు, ఆ క్షణంలోనే అతను చనిపోయే అవకాశం ఉంది. మరి ఆ దోషం పోయే మార్గమే లేదా స్వామి? ఉంది. సంవత్సర కాలం పాటు ఈ కుమారి నాగపూజ చెయ్యాలి. దోషం పోయేదాకా తాళి కట్టడం జరిగితే. లేదు స్వామి, లేదు. నా బావ క్షేమంగా ఉండటం కన్నా నాకు ఈ పెళ్లి తాళి ముఖ్యం కాదు. రేపటి నుండి నాగ పూజ చేస్తాను. నా బావని కాపాడండి. భం భం బసవయ్య. ఇదిగో పూలు పెట్టుకో, పాల గ్లాస్ పట్టుకో, గదిలోకి పద, గుళ్ళెం పెట్టేస్తా. అయ్యో వద్దండి, నన్ను ముట్టుకుంటే మీరు చచ్చిపోతారని స్వామీజీ చెప్పారు. కాదన్నా చచ్చిపోతాను. నేను కాగలేను. నా ఫస్ట్ ఎయిడ్ నాకు ఇచ్చేసి. ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేసి. నా మాట వినండి ప్లీజ్. మళ్ళీ ఇదిగో తాళి, తలంచు కట్టేస్తా. వద్దు బాబా, చచ్చిపోతావు బాబా. చచ్చినా సరే నేను తట్టుకోలేను, త్వరగా కట్టించుకోవే. అదే మరి, అదే అది అది. దుడుకుతుందమ్మ పుట్టే పసిన దానా వాటేసుకున్నా, కొడుకు బుడుకు అవిలు పుట్టే కోన్నకు నా కట్టేసుకున్నా. లాగినవే అమ్మడు ఆగలేను ఇప్పుడు. తుడుకు తొందరలు పుట్టే బరసైన దానా వాటేసుకున్నా, ఉడుకు ఉడుకు ఆవిర్లు పుట్టే కోన్నకు నా కట్టేసుకున్నా. కాదని వారిన సొద్దే మల్ల మంత్రం ఏడుస్తుందే ఒళ్ళకొచ్చాయి. కొద్దిగా నీ బుద్ధి మార్చుకో, ముడంకి వేసుకో. ఏ కాంత ఉండి సన్నాసల్లే తొంగమంటే ఒంట్లో నీ ఉప్పు పెట్టుందా చెప్పు. తుడుకు తొందరలు పుట్టే పసిన తానా వాటేసుకున్న, ఉడుకు ఉడుకు అవులు పుట్టే కొన్నకు నా కట్టేసుకున్న. లాగినవే అమ్మడు ఆగలను ఇప్పుడు. దుడుకు దుడుకు తొందరలు పుట్టే పసిన తానా వాటేసుకున్న, ఉడుకు ఉడుకు అవులు పుట్టే కొన్నకు. పాపం అమాయకుడి చిక్కుల్లో పడ్డానికి నేను కారకుడయ్యాను. ప్రస్తుతానికి గండం తప్పినా భగవంతుడు అతని జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుతాడు? భగవంతుడు ఎందుకండి? రేపే సర్దుకుపోద్ది. రేపా? ఎలా? ఏముందండి, ఇద్దరికి నాగదోషం ఉందని చెప్పాడా మహానుభావుడు. రేపు ఏ నాగులగుడి దగ్గర కలుసుకుంటారు. ఇద్దరు ఒకరినొకరు తెలుసుకుంటారు.
నువ్వా నేనా అని చెరో గ్లాసు విషయం పుచ్చుకుంటారు. అక్కడితో గొడవ ఫినిష్. ఈయనే నా అల్లరి మొగుడు. బావే నా అల్లరి ప్రియుడు. ముందు నేను పెట్టుకుంటా. కాదు నేనే పెట్టుకుంటాను. ఏమిటి వెంకటేశ్వర? చూసావా ఆవిడ పోసిన పాలు తాగాడు నాగరాజు. ఎంత అదృష్టవంతురాలు. స్వామి నాగరాజ, నా భర్తకున్న నాగదోషాన్ని తొలగించి నా మాంగల్యాన్ని నాకు దక్కిస్తే నీకు వజ్రాల పడగ చేయిస్తాను, నీకు రత్నాల కోరలు పెట్టిస్తాను. నా భర్త నాకు దక్కించు స్వామి. ఆ తల్లి మొగుడు కోసం ఎంత బాధపడుతుందో చూడు. ఇల్లాలంటే ఇలా ఉండాలి. స్వామి, బావ నాకు తాళి కట్టాడంటే చచ్చిపోతాడట. ఏ పాపం చేశాడని శిక్ష? ఆ దోషం నాకిచ్చేసి మా బావ ఆయుష్ పెంచు. నీకు కావాల్సింది ప్రాణమే అయితే నన్ను కాటేసి మా బావని బ్రతికించు. బావ కోసం ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడిందంటే వాళ్ళ ప్రేమ ఎంత గొప్పదో. నీ పేరేమిటి? మల్లిక. నా పేరు మల్లీశ్వరి. మా బావకి నాగదోషం అండి. మా ఆయనకు కూడా. ఆయన లేకుండా నేనుండలేను. నేను మా బావ కోసమే పుట్టానండి. చందమామల ఎంత బాగుంటాడో. దీని తిక్క కుదరాలంటే మా ఆయన చూపిస్తే సరే. ఇక జన్మలో దీని బావ గొప్పలు చెప్పుకోదు. ఒక్కసారి మా ఇంటికి వస్తారా? మీ ఇంటికా? మీ ఆయన ఉంటారుగా, బాగుండదేమో. దేవుడి సన్నిధిలో కలిసాం. మా ఇంటికి వచ్చి పసుపు కుంకాలు తీసుకెళ్ళండి. ముత్తైదు పిలిచినప్పుడు కాదనకూడదు. పదండి వెళ్దాం. ఇప్పుడు ఎలాగండి? ఏంటా కుర్రోడు రాంగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు అనుకున్నా. ఇదన్నమాట లింక్. ఆహా, మళ్ళీ మల్లీశ్వరి. ఇద్దరికి అండి ఎట్లు? ఒకళ్ళకి తెలియకుండా ఇంకొకళ్ళతో డబుల్ డేరాల్లో డాన్సింగ్ ప్రోగ్రామ్ నడుపుతున్నారన్నమాట. ఇప్పుడు గనక ఆ డేరాలకి నిప్పెట్టామనుకో వాళ్ళకి ఆత్మహత్యలు, మనకు ఆత్మహత్యలు. మా ఊర్లో శీతాకాలం సెలేసినట్టు కార్లు చిల్లుమంటుంది. ఏంటండి ఏసీ? ఓహో, అంటే మీరు ఇక్కడ చలిని కూడా ఏసీ అంటారా? మీ కారు ఎంత బాగుందో. బాగుందా? చాలా బాగుంది. కావాలా? నాకెందుకండి, నా సుఖాన్నే తన కష్టంగా భావిస్తున్నా. మా బావకుంటే బాగుంటుంది. ఇంటి ముందు చెరువు, బూరే కండవాగు. ఎంత బాగుందో. దీన్ని చెరువు అనరు, స్విమ్మింగ్ పూల్ అంటారు. దాన్ని కొండవాగు అనరు, ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్ అంటారు. దీనిలో మా వారు ఈత కొడుతూ నాకు ఈత నేర్పుతుంటారు. నువ్వు ఈత కొడతావా? వద్దండి, మా బావైతే మా ఊర్లో ఇలాంటి కొండ మీదే తిరిగేవాడండి. అలసిపోతే ఇలాంటి చెరువులోనే స్నానం చేసేవాడండి. పాపం, ఈ ఊరొచ్చి పడ్డాక ఏ సుఖమూ లేదండి. ఇప్పుడు ఇక్కడ కనుక మా బావుంటే ఈ చెరువులో హాయిగా స్నానం చేసేవాడండి. దీనికే నీ బుర్ర తిరిగినట్టుంది. ఇల్లు చూద్దువు గాని, పద కళ్ళు తేలేస్తావు. అమ్మో ఎంత బాగుంది. భద్రాచలం కొండంతుంది. వామ్మో ఎంత పెద్దిల్లు. ఏ నీ కావాలా? నాకు కాదండి, మా బావకుంటే మహారాజులా ఉంటాడు. అమ్మో ఎన్ని చీరలు. అవును, మీకు చీరల వ్యాపారమా? చిచ్చి, ఇవన్నీ నా చీరలే. ఒక్క చీర కట్టుకోవడానికి ఒళ్ళంతా అలుపొస్తుంది. ఇన్ని చీరలు ఎలా కట్టుకుంటారు బాబు? నేను కట్టిన చీర కట్టను, విడిచిన చీర ముట్టను. అవును, నీకు ఈ చీరలు కావాలా? నా బావ కనిపెడితేనే బాగుంటుంది. అదిగో మళ్ళీ బావ జపం. అవునండి, ఈ చీరలన్నీ మీ వారే కొనిచ్చారా?
లేదు. ఆయన వీటన్నిటికన్నా విలువైన వస్తువే ఇచ్చారు. ఎన్ని నగలు కావాలా? నా బావ కనపడితేనే బాగుంటుంది. చిచి, ప్రతిదానికి బావ బావ. మీ బావ మా ఆయనంత గొప్పవాడైతే ఇంకెన్ని కబుర్లు చెప్పేదానివో. మా ఆయన నీటుగాడు, అందగాడు, అసలు మగాడంటే ఇలా ఉండాలి అనిపించేంత సోగ్గాడు మా ఆయన. తెలుసా? ఏమో గాని మా బావ కన్నా ప్రపంచకంలో ఎవ్వరు ఆయనలో బాగుండరు. అసలు మా ఆయన మనసు వెన్న, తెలుసా? వెన్నెల ఆయన జిడ్డుంటుందేమో. నా బావ మనసు జున్ను, జున్నులోనైనా చేదుంటుందేమో. మా ఆయన హృదయం మల్లెల చెండు. తొక్కేం కాదు, మా బావం చూస్తే మీ ఆయన పేరే మర్చిపోతావు. ఇక నీ సుత్తాపవే సుబ్బమ్మక్క, నీ సోదాపవే దుబ్బమ్మక్క, మీ బావ బుస్సు, నీ మొగుడు తుస్సు. ఏం కుసవే, ఏం వాగవే? నిన్ను నిన్ను గొప్ప నువ్వు, మీ బావ గొప్ప నువ్వు. ప్రచార కమిటీలు పెట్టుకుని మరీ పోటాడుకోక్కర్లేదు. మీ ఆయన గొప్పడే, మీ బాబా గొప్పడే. ఎందుకంటే మీ బావే వాళ్ళ ఆయన, వాళ్ళ ఆయనే మీ బాబా. అవునమ్మా, తాళి నీ మెల్లో, ఆనందం ఏమిడి గారి బొల్లో. అటు చూడండి. ఏమండి బాబా, మీరు ఈమె? నేను విన్నది, ఆయన చెప్పింది అన్నీ నిజమే. నువ్వేమడిగినా చెప్పడానికి అతని దగ్గర సమాధానం లేదమ్మా.
విధి ఆడుతున్న వింత నాటకంలో అతను కేవలం కీలిబొమ్మగా మిగిలిపోయాడు. ఈ మల్లె రాలిపోకుండా, ఆ మల్లె వాడిపోకుండా ఇద్దరి మధ్య నలిగిపోయే అతనేం చెప్పగలడమ్మా? ఏం జరిగిందో నేను చెప్తాను. మల్లీశ్వరి కోరిన కోరిక కాదనలేక మనసు చంపుకుని తాళి కట్టాను. అంతేకాని నీకు అన్యాయం చేయాలని మాత్రం కాదు, ఒక ఆడపిల్ల కన్నీళ్లు తుడిచి ఓదార్చాలనుకున్నానే కాని నీ కన్నీళ్లు చూడాల్సి వస్తుందని నీ కల్లో కూడా అనుకోలేదు. నీ మనసు నాకు తెలుసు బావా, నా కాళ్ళ మల్లు దిగితేనే బాధపడేవాడివి, నా కంట్లో నలుసు పడేసి బాధపడతావా? చచ్చిపోతానని ఏడదైనా బెదిరిస్తే నువ్వే కాదు ఆ శ్రీరాముడైనా సీతమ్మకు సవతిని తెచ్చి పెట్టేవాడేమో. ఇప్పుడు చెప్పమ్మా, ఇంతవరకు జరిగిన దాంట్లో అతను ఏ పొరపాటు చేయలేదు, తెలిసి అతను నీకు ఏ ద్రోహం చేయలేదు, నీ ఆవేదన చూడలేక నీ మెళ్ళో తాళి కట్టాడు, నా మాట కాదనలేక మీ ఇద్దరి మధ్య ప్రేమ నటిస్తూ నలిగిపోతున్నాడమ్మా. నేనాయన ప్రేమ నేటు పొందలేనని నాకు అర్థమైందక్క, కానీ భార్యగా నా స్థానాన్ని నేను పోగొట్టుకోలేను. నా భర్తని ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసా. అనుకుంటున్నావా ఇలాంటి మేడుంటే మా బావ మహారాజులా ఉంటాడన్నావు, ఆ రోజు కారుంటే దొరబాబులా ఉంటాడన్నావు. నువ్వు కోరిన అన్ని సుఖాలు మీ బావకి నేనిస్తాను, నువ్వు ఆయన్ని మర్చిపోతే ఎవ్వరికి దొరకనంత గొప్ప జీవితాన్ని అందిస్తాను, నువ్వు ఆయన వదిలి వెళ్ళిపోతే మా బావ సుఖపడతాడంటే అలాగే వెళ్ళిపోతానండి. అంత గొప్ప జీవితాన్ని మా బావకు మెరిస్తానంటే తప్పకుండా మర్చిపోతానండి. కానీ నా బావ నన్ను మర్చిపోలేడండి, అసలు బతకలేడండి. నిజమే, కానీ నువ్వు లేకపోతే ఆయన మనసు ఎలా మార్చుకోవాలో, ఆయన్ని ఎలా సుఖపెట్టాలో నాకు తెలుసు. నీ బావ నీ దగ్గర నుండి లాగేసుకున్నానన్న సంగతి నన్ను బాధ పెట్టకూడదు. నువ్వు సంతోషంగా వెళ్ళిపోవడానికి తీసుకో ఈ డబ్బు నగలు అన్నీ తీసుకో, ఆయన మాత్రం నాకు వదిలే. వీటిలో ఒక్క దాంట్లో కూడా మా బాబుమ్మ కనిపించడం లేదండి. మా బావ పేరు వినిపించడం లేదండి. ఇవేవీ వద్దు, కానీ నేను ఒకటి అడుగుతాను, కాదనకుండా ఇస్తారా? ఏమిటది? మీ మెడలో మా బావ కట్టిన తాళి బొట్టిస్తారా?
నేను అడిగింది బావని కాదండి, నా బావ కట్టిన తాళి పొట్టుని. మాట్లాడరే. ఏ ఆడదైనా జీవితంలో కోరుకునేది ఐదంతస్తుల భవనాన్ని కాదు, ఐదో ధనాన్ని, 10 కేజీల బంగారాన్ని కాదు, 10 కాలాల పాటు గుండెల్లో దాచుకునే ముగుణ్ణి. ఆయనే మీకు ఇచ్చేస్తే ఇవన్నీ నాకెందుకండి? ఈరోజు మీ దగ్గర డబ్బుంది కాబట్టి నా బావని కొనగలరు, కానీ మేము పెంచుకున్న ప్రేమని పంచుకున్న ఆశల్ని కొనగలరా? కనీసం వెల కట్టగలరా? ఎన్నో ఏళ్ల నుంచి నా వాడనుకుంటున్న బావ మీ మెళ్ళ మూడు ముళ్ళు వేశాడని ఏనాడైతే తెలిసిందో, ఆనాడు ఎందుకు నా గుండె పగిలి చావలేదా ఏడుస్తున్నాను. ఇంకా ఎందుకండి నన్ను ఏడిపిస్తారు? ప్రేమకి పేదరికానికి మూడేసి ఎందుకండి ఎగతలు చేస్తారు? తొందరపడ్డావమ్మా, ఆప్యాయతలే తప్ప అక్షర ముక్కరాని ఆ అమాయకురాల్ని నీ ఐశ్వర్యంతో కొనాలని చూశావు. మళ్ళీ మనసు నాకు తెలుసమ్మా, ఆ అమ్మాయికి బావే ప్రపంచం, ఆ వెలుగు కూడా లేకపోతే ఆ పిల్ల పిచ్చిదైపోతుంది. నా భర్త కోసం అన్నిటినీ వదులుకోవడానికి నేను సిద్ధపడ్డా తప్పు అంకుల్? నువ్వు అన్నీ వదులుకున్నా తీసుకోవడానికి మళ్ళీ సిద్ధంగా లేదు కదమ్మా. ఆ పిల్లను ప్రేమతో అడిగితే ఏది కాదనలేదేం, ఎందుకంటే నువ్వు అడగకుండానే తన రక్తాన్ని ఇచ్చి నీ ప్రాణాలని నిలబెట్టిన మంచి పిల్ల. పసుపు కుంకుమలు కావాలని నువ్వు చేయాల్సి అడిగితే కాదనేది కాదేం. ఏమిటి గెటప్పు? ఆస్తిపాస్తుల కోసం చిన్న సెటప్. ఆ మల్లీశ్వరి జీవితానికి క్లైమాక్స్ లీడ్ ఇచ్చేసాం కదా. అవును, అభిమానం గల పిల్ల కాబట్టి తప్పకుండా ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ పిల్ల బతికుండగానే ఆస్తిపాస్తుల వివరాలను తెలుసుకోవాలి. ఆ తర్వాత అనుకో ఆ డాక్టర్ ఎన్ని అబద్ధాలని అనొచ్చు. ఈ నలుపుడంతా ఎందుకు జనక? వారి నెల తక్కువ కొడక నాకంటూ పబ్లిక్ లో ఒక ఇమేజ్ అంటూ ఉంది కదా, పర్ఫెక్ట్ గా సివిల్ డ్రెస్ లో బయటపడిపోయావు అనుకో పరువులు పోతాయి. అందుకే ఈ మఫ్టీ డ్రెస్ వేసా. అవును, నన్ను ఎవ్వరు గుర్తుపట్టకుండా ఉండాలంటే ఈ గెటప్ సరిపోద్దా లేక చేర్పులు మార్పులు ఇంకేమైనా కావాలా? గివ్ మీ అడ్వైస్. జస్ట్ ఏ మూమెంట్. తేదీ 15, అనుభవజ్ఞులతో సంప్రదించి సలహా చెప్పు. హలో మాస్టరు, ఇలా రండి. పోలీసు పిలుస్తాడు రా. ముందు నాన్న పోలీసు అయితే మాత్రం పెద్ద మనిషి కాకుండా పోతాడా? ఏమండి ఒక్కసారి రండి. ఏంటండి? ఈ వ్యక్తి దొంగలా ఈ ఇంట్లో ప్రవేశించాలనుకుంటున్నాడు, మరి మీ చేత పట్టుబడకుండా ఉండడానికి ఈ గెటప్ సరిపోతుందా? ఏదైనా అడ్జస్ట్మెంట్ అవసరం అవుతుందంటారా? డ్రైవర్ కూడా తీసేస్తే బాగుంటుంది. కరెక్ట్ గా నేను ఇదే అనుకున్నాను నాన్న. డ్రైవర్ తీసి మీకు ఆ శ్రమ అక్కర్లేదు, లాకప్ లోకి తీసుకెళ్లి మేమే తీసేస్తాం. చిన్న పొరపాటు ఎంత అనర్థానికి దారి తీసింది. మళ్ళీ నాకంటే నీ ప్రేమ గొప్పదని నాకు తెలుసమ్మా. ఆయనకి నువ్వు తప్ప వేరే లోకం లేదని ఒప్పుకుంటాను, కానీ ఈ తాళి కట్టించుకున్న నా బతుకేం కావాలి చెప్పమ్మా. నా స్థానంలో నువ్వే ఉంటే ఏం చేస్తావు? ఈ తాళి విప్పేసి మరొకరితో మూడు ముళ్ళు వేయించుకోగలవా? ఈ చేతి గాజులు తీసేసి మరొకరికి చెయ్యి అందించగలవా? ఈ పసుపు కుంకాలు తీసేసి మరొకరి చేత బొట్టు దిద్దించుకోగలవా? చెప్పమ్మా చెప్పు. ఆ
బాధపడకండి, మీ కోరికలో న్యాయం ఉంది. నేను ఇంతకాలం మూర్ఖంగా ఆలోచించాను. మీ మాంగళ్యాన్ని దోచుకుని నా మెడలో వేసుకోవాలనుకోవడం ధర్మం కాదు. మిమ్మల్ని వెనక్కి నెట్టేసి మీ భర్తతో ఏడడుగులు నడవాలనుకోవడం సాంప్రదాయము కాదు. మీరన్నదే నిజం, నాకు మరో మార్గం ఉంది. ఈ రాత్రికే బావ మీ దగ్గరికి వస్తాడు, మీ వాడవుతాడు. బొట్టు చెరిగిపోనీయకండి, అందులో మా బావ ప్రాణం ఉంది. హలో అమ్మా, మళ్ళీ ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నా? ఏడుపు కాదు అంకుల్, ఆనందం తట్టుకోలేక. అసలు ఏమైందమ్మా? ఒప్పుకుంది అంకుల్, ఆయన్ని నా దగ్గరికి పంపించడానికి ఒప్పుకుంది. ఆయన వచ్చేలోపు ఎన్నెన్నో చేయాలి, సంతోషంలో కాళ్ళు చేతులు కూడా ఆడలేదు. ఉంటాను అంకుల్. భగవంతుడా, మల్లేశ్వరిని పెంచిన మమకారంతో నాకు అన్యాయం చేశారని మళ్ళీ నన్ను నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలి? అసలు నా ముఖం ఎలా చూపించాలి? అమ్మా మళ్ళీ నా స్వార్థం కోసం నీకు అన్యాయం చేశానమ్మా, అందుకే భగవంతుడు కూడా నన్ను క్షమించడు తల్లి. ఇందులో మీ తప్పే ఉందండి. నీ మంచితనం తెలిసి నిన్ను ప్రతిమాలమని మల్లేశ్వరిని నేనే పంపించానమ్మా. దానికి పరిహారంగా నువ్వు ఏ శిక్ష విధించినా ఆనందంగా స్వీకరిస్తాను తల్లి. చెప్పమ్మా, ఏ శిక్షకైనా నేను సిద్ధమే. మిమ్మల్ని నాన్న అని పిలవచ్చా? శిక్ష వేయమని అడిగితే వరమిస్తావేమి తల్లి? ఏం కావాలమ్మా అని మీరు ఒకప్పుడు నన్ను అడిగితే బాగుండగా నాకింకేం అక్కర్లేదని అహంకారంతో సమాధానం చెప్పాను. ఇప్పుడు ఇప్పుడు నాకంటూ ఎవ్వరూ మిగల్లేదు. మిమ్మల్ని నాన్న అని నోరారా పిలవాలని ఉంది, కాదంటారా? అంతకంటే అదృష్టం ఏమన్నా తల్లి? పిలువమ్మా, పిలువు. కళ్ళు తెరవక ముందే నాన్న పోయాడు. నాన్నే బతుకుంటే గోరుముద్దలు తినిపించేవాడు, గుండెల మీద పడుకోబెట్టుకుని ఆడించేవాడు, కోరుకున్న వాడితో కాళ్ళు కడిగి కన్యాదానం చేసేవాడు. ఇప్పుడు అవేవి మిమ్మల్ని అడగను. ఒకే ఒక్క కోరిక తీర్చండి. చెప్పమ్మా, ఏం చేయమంటావో చెప్పు తల్లి. కన్యగానే నేను చచ్చిపోతే కన్న తండ్రిలా తలకొరివి పెట్టండి. చనిపోతాను అనలేదు,
ఒకవేళ చనిపోతే ఏమిటి మళ్ళీ రోజు రోజుకి నువ్వు దేవుడికి మరీ దగ్గరైపోతున్నావు ఏం వరం కోరుకున్నావేంటి అందరూ బాగుండాలి